కామెడీ చేయడానికి మన ముందుకు వచ్చేస్తున్నారు బుల్లెట్ భాస్కర్ అండ్ నామే సుధాకర్ స్టీవ్. నీ డ్రెస్ చాలా బాగుంది. ఏంటి మీ కాలేజీలో ఉన్న ఫ్యాషన్ షో కాంపిటీషన్సా? ఇప్పుడే గవర్నమెంట్ నియమించిన పోలీస్ అధికారిని గోపిని. అవునా? అయితే మన పెళ్లికి పచ్చ జెండా ఊపినట్టేనా? పొగంది కలబెట్టావురా మూల సంకొచ్చు. గవర్నమెంట్ నాకు ఎన్నో బాధ్యతలు అప్పచెప్పింది. కరడు కట్టిన నేరస్తుడు జమ దగ్గర అరెస్ట్ చేసేంత వరకు పెళ్లి నేను ప్రసక్తే తీసుకురాకు. గోపి, అది కాదు గోపి, మా ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారు గోపి. అయితే పంచే మీ నాన్నగారితో చెప్పి ఆ పెళ్లి నువ్వు చేసేసుకో. గోపి, నిన్ను చూడకుండా నేను ఉండలేను గోపి, నీతో మాట్లాడకుండా నేను ఉండలేను గోపి. గోపి రాదా, వెంటనే నాకు జాబ్ వచ్చిన సంతోషాన్ని మా అమ్మకు చెప్పాలి. లైటర్ ఉంది. లైటర్ కాదు, నేను అడిగింది అగ్గి పెట్టే. ఉంది కానీ దాంట్లో పుల్లలు లేవు. ఒక ఆరుది రోడ్డు మీదకి వచ్చేటప్పుడు అన్ని చూసుకొని రావాలి. ఈ టైంకి నేను వచ్చాను కాబట్టి కాపాడాను, లేకపోతే నన్ను ఎవరు కాపాడతారు? వెళ్ళిపోతున్నారా? లేకపోతే ఇక్కడే ఉండి ఏం చేయమంటావు? ఈ పువ్వుకి రక్షణ లేదా? ఈ పువ్వుకి రక్షణ లేదా? ఇవాళ మీరు కాపాడారు, రేపు ఎవరు కాపాడతారు? మీరా, మీరా లేక మీరా? పిచ్చిదానా, పూసే ప్రతి పువ్వు దేవుని పాదాల వద్దకు చేరాలనుకుంటుంది, కానీ కొన్ని పువ్వులు దేవుని పాదాల వద్దకు చేరుతాయో ఆ విషయం నీకు తెలుసుకో. నా జీవితంలో ప్రేమకు స్థానం లేదు. పగ పగ అంటూ నా గుండెల్లో అగ్ని పర్వతం ఇంకా రగులుతోనే ఉంటుంది. దాన్ని చల్లచ్చు, వెళ్ళిపో. అమ్మా, నన్ను ఆశ్రయించమ్మా. బాబు, నీ కొడుకు ప్రయోజకుడు అయ్యాడు, ఇన్స్పెక్టర్ ఉద్యోగం వచ్చిందమ్మా. బాబు, ఇన్నాళ్ళు నేను కన్న కన్నని ఈ రోజు నిజం చేసి చూపించిన ఇన్స్పెక్టర్ అయ్యావా బాబు? బాబు, ఒక్కసారి పిలువు బాబు. అమ్మా, అమ్మా, ఇంకొక్కసారి పిలువు బాబు. అమ్మా, నువ్వు ఇన్స్పెక్టర్ అయ్యావా బాబు? అవునమ్మా, కానీ ఓ చిన్న డౌట్ అమ్మా. ఏంటి బాబు అది? రాజమండ్రిలో మనకి ఎవరైనా చుట్టాలు వచ్చిపోయేవారమ్మా ఇంటికి? లేదు బాబు, కానీ మీ నాన్నగారే రాజమండ్రి వెళ్ళేవారు బాబు. అర్థమైందమ్మా, నాన్నగారు అక్కడ కూడా వ్యవసాయం చేశాడనమాట. ఆయన అలాంటి వారు కాదు బాబు. జమదగ్ని అనే వ్యక్తి అచ్చం నాలాగే ఉన్నాడన్నా. నాలాగే కళ్ళు ఉన్నాయి, నాలాగే ముక్కు ఉంది, నాలంత స్మార్ట్ గా ఉన్నాడమ్మా. బాబు, నువ్వు పొరపడుతున్నావు బాబు. ప్రపంచంలో నీలాగ మరెవ్వరూ పుట్టలేరు బాబు. ఇంతకీ నాన్నగారి పేరేంటమ్మా? చెప్పలేను బాబు. చెప్పాలమ్మా, చెప్పాలి. చెప్పలేను బాబు, చెప్పలేను. అమ్మా, నాన్నగారు ఎవరు చెప్పమ్మా. చాలు, పోలీస్ డ్రెస్ వేసావు కదా, అప్పుడే తల్లిని కూడా ఇంట్రాగేషన్ చేయడం ప్రారంభించావు. బాబు, ఇప్పటి వరకు చాలా అడిగావు, చాలా మాటలు చూసావు, చాలు, ఇంకా చాలు. అమ్మా, అమ్మా,
అమ్మా జమదగ్ని ఎవరు ఆయనని పేరు పెట్టి పిలిచాడు ఎవరు నువ్వు పోలీస్ ఎందుకు వచ్చావు దేనికి వచ్చావు జమదగ్ని అరెస్ట్ చేయడానికి వచ్చాను పిచ్చివాడా గాలిని నిప్పుని నీరుని ఎవరు అరెస్ట్ చేయలేరు అలాగే జమదగ్ని కూడా ఎవరు అరెస్ట్ చేయలేరు ఇంతకు నువ్వెవరు జమదగ్ని నువ్వేమవుతావు జమదగ్ని భార్యవా జమదగ్ని ప్రేమించావా అసలు సమాజం నీ గురించి ఏమనుకుంటుందో తెలుసా సమాజం నీ అర్హత ఏంటో తెలుసా ఇక్కడ నన్ను బాధ పెట్టక ఏమన్నావు మిస్టర్ ఇన్స్పెక్టర్ నన్ను అరెస్ట్ చేయడానికి వచ్చాను సమాజం గురించి ఏదో అన్నావు కదా దాని గురించి మాట్లాడు సమాజం గురించి మాట్లాడే అర్హత నీకు లేదు జమదగ్ని ఎక్కడుందో ఈ సమాజం కుక్క పెట్టి నిన్ను చెత్త కుప్పలో ఏడుస్తున్నప్పుడు ఏమైంది ఈ సమాజం ఒక ఆడద నడ రోడ్డు మీద నడుచుకుని వెళుతుంటే నలుగురు దుండగులు పడి అత్యాచారం చేస్తున్నప్పుడు ఏమైంది ఈ సమాజం నేను అరెస్ట్ కాను 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 సంఖ్యలేసి తీరుతాను నువ్వు నాకు సంఖ్యలేయలేవరా సంఖ్యలేసి తీరుతాను అదే ముక్కు అదే ఇంతకు మీరు ఎవరు ఎలా చెప్పమంటావు మీ అమ్మ పేరు జానకి కదూ అవును మీకెలా తెలుసు మీది అమలాపురం దగ్గర వర్రిపాలెం కదూ అవును మీకెలా తెలుసు చిన్నప్పుడు నీకు ఒక అన్న ఉండేవాడు కదూ అది మీకెలా తెలుసు మీ అమ్మ నీకు వాడు గోదావరిలో కుప్పతొట్టులో కొట్టుకుపోయాడు అని చెప్పింది కదూ అంటే మీరు మా అన్నయ్య తమ్ముడు అన్నయ్య తమ్ముడు అన్నయ్య అన్నయ్య తమ్ముడు అన్నయ్య ఆయన నీ తమ్ముడిగా రాలేదు నేను అరెస్ట్ చేయడానికి వచ్చాను అగ్ని పర్వతం ఇదే మండుతున్న మానవ హృదయం యువర్ అండర్ అమ్మా అమ్మా అసలు ఆయన అరెస్ట్ చేస్తారా అతను నీకేముంది అసలు ఆయన ఎవరు నీకు తెలుసా రక్తం పంచుకొని అన్నయ్య రాత ఎంత ఎత్తే దిగిపోయావు బాబు ఒక్కసారి అమ్మ అని పిలవ్వా బాబు అమ్మ అని పిలిపించుకునే అర్హత నీకున్నా కూడా నేను పిలవలేను బాబు రొట్టె ముక్క కోసం కాఫీ షాప్ కి వెళ్తే దొంగని ముద్ర నా మీద వేసినప్పుడు నీ కొడుకు గుర్తుకు రాలేదు అమ్మా అమ్మా అని పిలవమంటున్నావే నీకు మనసు ఎలా వచ్చిందమ్మా నీ మీద పగ పెంచుకున్నాను నా గుండెల్లో అగ్నిపర్వత జ్వాలలు ఇంకా రగులతోనే ఉన్నాయి ఆ విషయం నీకు తెలుసా వద్దు బాబు వద్దు నేను చచ్చిపోతాను బాబు చచ్చిపోతాను అమ్మా 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 అది మేకలాగా బాబు ఏమన్నావు బాబు ఏమన్నావు ఒక్కసారి ఆ పిలుపు పిలువు బాబు నా గుండె కొట్టుకుంటుంది బాబు అమ్మా అన్నానమ్మా అమ్మా అన్నానమ్మా బాబు ఇన్నాళ్ళు ఎలా ఉన్నా బాబు ఎక్కడున్నావు బాబు జమదగ్ని ఇంతకాలానికి నువ్వు దొరికావు జానకి నువ్వు బ్రతికే ఉన్నావా జానకి అవునండి మీరు బతికే ఉన్నారన్న ఒకే ఒక్క ఆశతో పసుపు కుంకాలు వేసుకుని ఇంకా నేను బతికే ఉన్నానండి బతికే ఉన్నాను అయితే ఈ జమదగ్ని మన మొదటి కొడుకు అండి మొదటి కొడుకు మరి ఆ ఇన్స్పెక్టర్ మన రెండవ కొడుకు అండి అమ్మా అమ్మా అంటే జానకి నా కొడుకులనే నా మీదకి యమపాశాలుగా మార్చి పంపిస్తున్నావు అన్నమాట లేదండి చూస్తూ ఉండు నీ కళ్ళ ముందే ఈ జమ్మదగ్ని కొట్టి కొట్టి చంపుతాను అమ్మా ఆ పాపిస్తే వాడి కాళ్ళు నువ్వు పట్టుకోకు అన్నయ్య నేను వెంటనే పోలీసులను పిలుస్తాను పోలీస్ పోలీస్ అందుకే నువ్వు ఇంకా అక్కడే ఉన్నావు పోలీస్ అయి ఉండి పోలీసుని పిలుస్తావా ఎప్పుడు చూడు చూపిస్తా ఈ జమదగ్ని శక్తి అంటో మనభూషణరావు ఈ రోజు నా నుంచి నిన్నెవరూ కాపాడలేదు
ఎంతైనా ఆయనని కన్న తండ్రి బాబు. ఆ నీచుడు వాళ్ళను కుప్పతోటి పాలైన మాట నిజమే, కానీ అదే నీచుడు లేకపోతే అసలు ఈ భూమి మీదకి వచ్చేవాడు కాదన్న మాట కూడా నిజం బాబు, నిజం. అవును బాబు, మనం అందరం కలిసి ఉందాం. మీ ఆడాలికి మొగుడు కావాలి, పసుపు కుంకాలు కావాలి, కానీ కొడుకులు ఏమైపోయినా పర్వాలేదు బాబు. ఒక్కటి మాత్రం నిజం చెప్తున్నాను, ఈ జమదగ్ని గుండెల్లో అగ్ని పర్వతం బద్దలవుతూనే ఉంటుంది. అది ఎప్పుడు కూడా పగ పగ పగ. సరే బాబు సరే, ఈ కన్న తల్లి నీ మీద ప్రేమనే పెంచుకుంటుంది తప్ప నువ్వు నా ఇంటికి రావాలని స్వార్థాన్ని ఎప్పుడు పెంచుకోదు బాబు. నీ దారికి ఎప్పుడు ఈ కన్న తల్లి అడ్డు రాదు బాబు. పదండి వెళ్దాం. అమ్మా కొరవలేదు, మన రాఘవ్ గారు చేసే సుజాత స్కిట్ కి ఎదురు లేదు. సుజాత అంటే ఇదో స్కిట్ పేరు కాదు, ఇట్స్ అ బ్రాండ్. ఆ బ్రాండ్ తో మన అందరినీ హిలేరియస్ గా నవ్వించడానికి ఇప్పుడు రెడీ అయిపోయారు రాకెట్ రాఘవ అండ్ టీమ్. లెట్స్ వెల్కమ్ దెం. ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వేయాలి మన పల్లీరి. మోమాట పడమాకండి, శుభ్రంగా తినండి. ఐటమ్స్ చాలా బాగున్నాయి, మీరు వెళ్ళండి, మేము తినేస్తాం. థాంక్యూ బాగారు. ఏమండి బంతులో మధ్యలో లెక్కకూడదండి, అన్నం పరబ్రహ్మ స్వరూపం అనమాట. మధ్యలో లేచాం అనుకో మనకు అన్నం దొరకదు. చూడండి శుభ్రంగా ఈ జాంగీర్ ఉందా, దీని ఇలా కసక్కను కొరితే రసం వచ్చేస్తుంది. సర్ర నిలబెత్తానండి. సుజాత సుజాత కూర్చున్నావా, కంఫర్ట్ గా ఉందా? బానే ఉందండి. జాగ్రత్తగా తిను. సార్ 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 అదే సార్, అన్నం పరబ్రహ్మ స్వరూపం అని నాకు చెప్పి మీరు వెళ్ళిపోతున్నారు. ఈ అలా ఉండండి, నేను తెల్లనండి. అచ్చే వాళ్ళతో మీకేమన్నా వాళ్ళని తెల్లవడండి. తప్పు లేవకూడదు. మీరు కూడా వచ్చారు ఇక్కడికి సుజాత, మన సార్ వచ్చారు. మీకు మీకు ఏమైనా తర్వాత చూసుకో, మీరు కూర్చోండి ముందు. అన్నం మధ్యలో లెక్కకూడదండి. అదొకటి ఉందా గురుగారు, మీరు శుభాగిత్తే వచ్చారండి. నేను అరకు తిని వాళ్ళు కనబడుతున్నా. మీరు కాతి కింద ఏం రాస్తారు, సతీ సమేతంగా రావాలని అంటున్నారు. మరి మేడం గారు రాలేదు, ఎప్పుడు చూసినా మీరు ఒక్కలే ఊపుకుంటూ వస్తున్నారు. పర్సనల్ గురించి నీకు ఎందుకయ్యా? మేడం గారు ఈసారి కెలకటమే జత. మైసూర్ పాకు తింటావా? మైసూర్ పాకు తింటా ఇవ్వండి. నా ప్లేట్ లో తీసేసామంటా? అంటే నేను ఎంగిల్ చేసానండి. మనం కూడా అడగొచ్చు కదా. అంటే ఇప్పుడు రెండోసారి అడిగాం అనుకోండి, మన పరువు పోద్ది. రెండోసారి అడిగాం వంశం కాదండి మాది. అసలు కావాలంటే మీరు అడగండి. అయ్యో బాబు చూసుకోలేదు ఏమనుకోకండి సార్. నన్ను తిన్నవాడు సార్. సార్ 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 సార్, అన్నం పరబ్రహ్మ స్వరూపం అని మీరు చెప్పి లేచి వెళ్ళిపోతారు. ఈ నన్ను తిన్నవాడు సార్. ఇడు ఆయన పాప నాయన పోతాడు, మీరు కూర్చోండి ముందు. ఏమైందిరా? అంటే కొబ్బరి పచ్చలోని కరివేపాకు ఉంటది కదండి, గొంతులో అడ్డుపడిపోయింది. నీళ్ళు తాగు. నా నీళ్ళు ఎంగిల్ చేద్దాం ఏంటి రా, మరి నీ అన్నా రావచ్చు కదా, నా ఎంగిల్ చేసేందుకు. ఓ సారీ అండి, మర్చిపోయింది. ఇప్పుడైనా ఎంగిల్ అయినా కదా రా. అయితే ఇక్కడ వచ్చేయండి జత. జాంగ్రీ తింటావా? జాంగ్రీ నా దగ్గర ఉందిలేండి. ఆయన దాచేసుకున్నారులే, ఇవ్వండి. ఎంగిల్ చేయిస్తానండి. మరి కొన్ని అడగచ్చు కదరా. సరే రెండోసారి అడిగితే పరుగు పోద్దండి. కాబట్టి బాబు కొద్ది పెరిగా జత. ఏమండి సార్ సెయ్యి చూసావా ఎంత పెద్దది ఉందో? ఒక్కసారి చెయ్యడితే ఆకు మొత్తం లేచిపోద్ది. నిన్ను అడిగినది దొంగ సచ్చినాడు. అందమైన అమ్మాయి కనబడితే చాలు సైగులు చేస్తున్నాడు. మాట్లాడుతున్నావు నువ్వు అందమైన అమ్మాయి అంటావంటే దెబ్బ రొట్లా ఉండి నువ్వు. ఏంట్రా రాగుతున్నా పెడతమొకనాట్రా. మర్యాద ఏమనుకుంటావు అండి? మీరే ఉన్న మధ్యలో వచ్చారా గురుగారు? మీరా? మీరేటండి బాబు, ఏమన్నా నోటితో తింటాడు ముఖంతో తింటున్నారేటండి బాబు? మీరు కూర్చోండి, అన్నం పరబ్రహ్మ స్వరూపం. ఈడొకడు మధ్యలో మాట్లాడికి ఏమండి
గురుగారు పెరిగిపోయిందని మీరేం ఫీల్ అవ్వకుండా సాంబార్ ఉంటుంది చాలా బాబు గురుగారు ఫీల్ అవుతున్నారు కొద్దిగా సాంబార్ వేయమ్మ సార్ బాగా ఫీల్ అవుతున్నాడు పై పై నీళ్ళు ఎత్తే కుదరదు మొక్కలు వేయాలి ఏంటి గురుగారు మీరు మాత్రం చాలా అదృష్టవంతులండి మొక్కలన్నీ మీకే పడిపోయి ఊరుకోండి అంటే కింద పడిపోయిన ముక్కలు తీసుకు తిని వాళ్ళ కనపడుతున్నావా ఒరే సాంబార్ మొత్తం నా మీద వేసి మాట్లాడుతున్నాను నేను కడుకుంటాండి బాత్రూమ్ కి సార్ అన్నం పరబ్రహ్మ స్వరూపం మీరు అలా లేచారు మీరు అన్నం పెడతాండ్రా మంట వచ్చేది కడుకుని వస్తాడు లోపలికి వెళ్ళి మరి వెంటనే వచ్చాను మరి వచ్చేస్తాండ్రా ఇక బాబు ఐస్ క్రీమ్ బట్టర్ అమ్మా అదే అమ్మా బాగుందమ్మా సూపర్ ఈ సారికమ్మా సారి తింటారు కదా ఇక నాకు ఇంకో కప్పు పట్టుకొచ్చి మళ్ళీ భయ్యా కొద్దిగా క్లీన్ చేయొచ్చు కదా భయ్యా ఏం చేశారు మీరు ఏం పెట్టారా కింద ప్రతిసారి నోటి దగ్గర కూడి పాడు చేస్తున్నారు మీరు ఏమండి నాకు ఐస్ క్రీమ్ ఏది అన్నం పరబ్రహ్మ స్వరూపం మీరు కూర్చోండి ఎక్కడ కూర్చుంది అనమాట మొత్తం పెట్టబడి చేస్తాడు నేను ఇక్కడ పీట వేసి కూర్చోండి సార్ అయ్య బాబు గురుగారు ఐస్ క్రీమ్ ఎక్కడ ఉందో పుల్ల ఎక్కడ పోయిందండి ఇదిగో బావగారు వీళ్ళు మీ తరపు అండి కాదు మరి ఎవరి తరపు మీ నాన్నగారు సుబ్బారావు ఉన్నారు కదండి లేదండి మా నాన్న పేరు రామారావు రామారావు గారా అదే మొన్నే మూడు రోజుల క్రితం బజార్ లో కనిపించి అమ్మాయి పెళ్లి ఉందో తప్పకుండా రావాలని చెప్పారు అందుకే వచ్చా నాన్న పోయి 10 ఏళ్ళు అయింది ఇది మన సుబ్బారావు గారి పెళ్లి కాదంట వెళ్ళిపోదాం పద కార్డు ఇచ్చారా ఇక తింటున్నారా మొత్తం పెంట పెంట చేసావు కదరా కడిగేసుకుంటూ పోదు సార్ అన్నం పరబ్రహ్మ స్వరూపం మీరు అక్కడ నుంచి లెక్కూడదు స్టార్ డైరెక్టర్ స్టార్ హీరోస్ అందరితో కలిసి సినిమా చేస్తే ఎంత బాగుంటుందో వీళ్ళందరూ కలిసి స్కిట్ చేస్తే అంతకు మించి ఉంటుంది అంటున్నాడు మన అవినాష్ ఇంతకీ ఆ స్కిట్ ఏంటో చూసిద్దామా సో లెట్స్ వెల్కమ్ మాస్ అవినాష్ అలాంగ్ విత్ కేబు కార్తీక్ రమ్యనహరి కార్యక్రమానికి స్వాగతం సుమ సుస్వాగతం ఆయన ఎక్కువగా మాట్లాడండి ఆయన సినిమాలే మనతో మాట్లాడతాయి ప్లీజ్ వెల్కమ్ గురుగారు మీరు ఎంతో మంది హీరో హీరోయిన్స్ తో వర్క్ చేశారు వాళ్ళలో మీకు ఇష్టమైన హీరో హీరోయిన్స్ ఎవరు గురుగారు మీ డైరెక్షన్ నటించాలని ప్రతి ఒక్క హీరోయిన్ కలలు కంటూ ఉంటారు మరి మీరు దానికి ఎలా అభిప్రాయపడుతున్నారు గురుగారు మీ పేరుతో ఒక కొత్త షో రన్ అవుతుంది దానికి మీ ఫీలింగ్ ఏంటి ఆపండి ఎన్నో ఏళ్ళ తర్వాత మౌనం వీడిచి మాట్లాడదామని వచ్చాను సుమ యాంకర్ అయితే ఇంకా మాట్లాడడానికి నాకే ఉంటుంది ఇన్ని సినిమాలు తీశారు కదా ఎంత సంపాదించారు సుమా సంపాదన అంటే కాశ్మీర్ లో 10 ఎకరాల ఆపిల్ తోట ఊటీలో 20 ఎకరాల జామ తోట శంషాబాద్ లో పూల తోటలు అంటే మీ మూవీస్ లో యూజ్ చేసే ప్రాపర్టీస్ మొత్తం మీ ఓన్ ప్రాపర్టీస్ అన్నమాట మీ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి విజయ్ దేవరకొండను పెట్టి అన్నమయ్య 2 దిద్దాం అనుకుంటున్నాను ఎన్నో అనుమతి అలాంటి మూవీస్ అందించారు సో వారిలో కొద్ది మంది హీరోస్ హీరోయిన్స్ మనందరికి ముఖ్యంగా మీకు సర్ప్రైజ్ ఇవ్వడానికి మన స్టేజ్ మీదకి వచ్చేస్తున్నారు మరి పిలిచేద్దామా పిలవండి సో ప్లీజ్ వెల్కమ్ అవర్ ఫస్ట్ సర్ప్రైజ్ గెస్ట్ నిన్ను రోడ్డు మీద చూసిన దిల్లగాయిత్తు నిన్ను రొమ్మియోగ మారిన దిల్లగాయిత్తు నాకు గుండెల్లో నా పుట్టుకొచ్చే సగాయిత్తు అతి భామ కాదు బాతు చెప్పినట్టుగానే సర్ప్రైజింగ్ గా నాగార్జున గారు వచ్చేసారు ఇలా కలుసుకుంటాం అని ఎప్పుడు అనుకోలేదు అయితే ఇలా కలుసుకుందాం ఒకసారి
ఓకే, నాగార్జున చూస్తుంటే నాకు ఎంతో ముచ్చటేస్తుంది. ముఖ్యంగా చెప్పుకోవాలంటే సుమా ఆ రోజులో గరణబుల్లో షూటింగ్ కు మేము భీమవరం వెళ్ళాము. లిరిక్ రైటర్ కి ఒక పాట చెప్పాను. అవునవును. ఏది అంటే భీమవరం బుల్లోడ పెరుగు కావాలా గడ్డ పెరుగు కావాలా, పెరుగు కావాలా గడ్డ పెరుగు కావాలా అని. లొకేషన్ కి వెళ్ళగానే యాక్చువల్ గా రోజు పెరుగు తోడుకోలేదు. ఎస్ ఎగ్జాక్ట్లీ, నీకు తెలుసు నాగార్జున. పెరుగు తోడుకోకుంటే ప్రొడక్షన్ మేనేజర్ పిలిచి ఏంటి సంగతి అంటే పాలున్నాయి అన్నాడు. సరే ఏం దోచక వెంటనే ఒక సాంగ్ అనుకున్నాను, భీమవరం బుల్లోడ పాలు కావాలా మురి పాలు కావాలా. సరే మార్చాలి లిరిక్ అప్పుడు. అది ప్లే చేస్తే బాగుండేది మొత్తానికి. అందరు చూస్తారు, ఒకసారి ప్లే చేయండి. ప్లే ప్లీజ్. నా పేరు ముఖేష్, సంవత్సరం గుట్కా నామలేని. నిజంగా చాలా అద్భుతంగా డైరెక్టర్ చేశారు. ఇది నేను చేసింది కాదు, అది టెక్నికల్ ప్రాబ్లమ్. ఒక్కసారి మార్చండి, వేరే పెట్టండి. ఇది కూడా టెక్నికల్ ఇష్యూ అనుకుంటా. టెక్నికల్ కాదు, ఇది నేను చేసినది, ఇది నేను చేసినది. ఒక విషయం అడగాలనుంది ఎప్పటి నుంచో. మీరు ఎన్నో చిత్రాలు తీశారు, మీరు చెయ్యాలనుకున్నది చెయ్యలేకపోయింది ఏదైనా ఉందా? సుమా యాక్చువల్ గా బేసికల్ గా చెప్పాలంటే నేను చాలా చిత్రాలు తీశాను. ఇక్కడ ఉన్న పనులు చూశాను కదా, ఇన్ని పనులు వాడాను. ఓకే, కానీ ఇప్పటికీ కోరిక ఏంటంటే పనసకాయ పడలేను. ఇప్పటిదాకా ఇంత పెద్ద పనసకాయ తోటి హీరోని బొట్టు మీద కొట్టాలంది. ఈ పనసకాయకి సరిపడే హీరోని దొరకాలి నాకు. సార్ నాకు షూటింగ్ టైం అయింది, బాయ్ నాక్. ఇప్పుడు వెల్కమ్ టు నా సర్ప్రైజ్. కూర్చున్నారా? చాలా రోజులు అవుతుంది కలిసి. సినిమాలు కూడా చూస్తున్నారా ఈ మధ్య? సినిమా చూసా, చాలా బాగుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. అలెక్సాండర్ అది నేను చేయలేదు, బాగుందని చెప్పా. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, అప్పట్లో నేను అల్లరిపోయేడు సినిమా అనుకున్నప్పుడు స్టోరీ రాసేటప్పుడు నారాయణమూర్తిని నేను మైండ్ లో పెట్టుకుని మొత్తం సినిమా స్టోరీ అంతా రాశాను. యాక్చువల్ నీకు ఫోన్ కూడా చేశాను, నువ్వు ఎత్తలేవు. అప్పుడు నేను ఒరే రిక్షా, ఏదో రిక్షాలు ఉన్నావు నువ్వు ఆ రోజు, ఏదో రిక్షాలు ఉన్నావు నువ్వు ఆ రోజు. ఈ సినిమా మూర్తి చేస్తే ఎలా ఉంటది అని. గురుగారు మీరేం బాధపడదు, అది నేను చేస్తే ఎలా ఉంటాను చూద్దాం. అంతగా ఇప్పుడు మీకోసం చేస్తా. చెయ్యి మూర్తి. బాగుంటా? అందరు బాగుంటారు. సౌండ్ ప్లీజ్. గురుగారు ఎట్లుంది ఆ రోజు ఫోన్ ఎత్తుంది? మంచిగా అయింది ఆ రోజు ఫోన్ ఎత్తుంది, మంచిగా అయింది. గురుగారు మానుబాడు కాబట్టి ఎవరా పిల్ల? అంటే పెళ్లి సందడిలో సౌందర్య లేరి. ఆ రోజు యాక్షన్ చెప్పాను, కట్టి చెప్పడం మర్చిపోయాను, అందుకే ఆ రోజు నుంచి ఇక్కడ తిరుగుతూ ఉంటుంది. మీ అందరూ నాకు ఒక సర్ప్రైజ్ ఇచ్చారు. అవును అవును, మీ అందరి కోసం ఒక సర్ప్రైజ్ ఇస్తున్నాను. ప్లీజ్ వెల్కమ్ సర్ప్రైజ్. పంతొమ్మిది వందల 94 సంవత్సరం అనుకుంటా, 2018 కొంచెం బలిసింది, గద్ద అయింది తమ్ముడు. ఏంటి అసలు అబ్బా చేశారా పర్ఫార్మెన్స్? మీరు అద్భుతమైన దర్శకులు అనుకున్నాను, కానీ ఇంత నటన ఉందని తెలియదు. అదేం లేదు, అదేం లేదు. మన మెగాస్టార్ తోటి నేను గరణమ్మ ఒకటి సినిమా చేసేటప్పుడు పెద్ద హిట్ అయింది. హిట్ అయినాక ఒకటే చిరంజీవిని పెట్టి ఇంత పెద్ద హిట్ కొట్టినావు, ఇద్దరు చిరంజీవిని పెడితే ఎలా ఉంటుంది అన్నప్పుడు నేను రౌడీ అలర్ట్ చూశాను ఇద్దరిని పెట్టి, అది బ్లాక్ బస్టర్ అయింది. ఒక రోజు పడుకున్నాక ఆలోచించాను, ఇద్దరిని పెడితే ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ అయింది, ఒకరు ముగ్గురు పెడితే ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అవుతాయని ముగ్గురు మూలాలు ఆలోచించాను, అది ఇంకా పెద్ద బ్లాక్ బస్టర్ అయింది. ఇప్పుడు ఈ మధ్య కాలమే నేను 4 మూలాలు పెడితే ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నాను. మరి ఎప్పుడు తీస్తారు? నేను ఓకే, ఒకవేళ చిరుగారు ఓకే అనుకుంటే నేను చేయడానికి రెడీ. నేను ఎప్పటికీ రెడీ, చిరు ఎప్పుడు రెడీ. కానీ ఆ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించిన మా అగబాబు మా తమ్ముడు రెడీ అయితే నేను రెడీ.
తమ్ముడు ఏమంటావు? ఓకే అన్నయ్య, యాక్చువల్గా ఇంత పెద్ద మనం ఇంత ఆనందంలో ఉన్నాం కదా, ఇక్కడ రోజా గారు ఉంటే బాగుంటుందేమో అనుకుంటున్నాను. నేను సర్ప్రైజ్ ఇప్పిస్తాను మీకు. చూడండి, సెట్ మీద రాగానే సెట్ మొత్తం మారిపోయింది. ఏ మార్పు లేదు, ఆ నవ్వులో గానీ, ఆ కళలో గానీ, ఆ అందంలో గానీ అందరు బాగుంటుంది. చిరంజీవి గారు, బ్యూటిఫుల్ రోజ్ ఇక్కడికి వచ్చేసింది కాబట్టి మీరు కూడా మా రోజా గారి పక్కన ఉంటే కనుక ఇంకా బాగుంటుంది మా ఉద్దేశం. రోజా నిజంగా వేసిన గెటప్ ఏదో మాట్లాడదనుకుంటుంది, కానీ లోపల సీనియర్ భయపడుతున్నాడా? నువ్వు వెళ్ళన్నాయా? వెళ్ళు. మా తమ్ముడు జమ్మ జంప్స్. మీరు రాఘవేంద్రరావు గారి డైరెక్షన్ లో ఎన్ని మూవీస్ చేశారు కదా, ఈ మూవీ నేను చేసి ఉంటే బాగుంటుంది కానీ మిస్ అయ్యాను అనిపించిన మూవీ ఏదైనా ఉందా? అలా చాలా మూవీస్ ఉన్నాయి, కానీ నా పేరుతో రోజ్ రోజ్ రోజా పువ్వు అన్న సాంగ్ నన్ను పెట్టకుండా తీసారే. అసలు నేనే హీరోయిన్ అంటే ఇంకెంత బాగుంటుందో ఆ సాంగ్ అనిపించింది. రాజేంద్రరావు గారు డైరెక్ట్ చేసినటువంటి సాంగ్స్ నుంచి ఒక బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్ తో మనందరిని ఎంటర్టైన్ చేయడానికి ఒక సర్ప్రైజ్ గెస్ట్ వచ్చేస్తున్నారు. సర్ప్రైజ్ పర్ఫార్మెన్స్ ప్లీజ్. మక్కువైన మల్లె చెండు ఇస్తావా ఇస్తావా, సై సై సయ్యాలి, సై సై సయ్యాలి, కట్టులో పట్టు ఉంది కసి కసి కసిగుంది, దాని ఊపు చూసి నేను కాపు కాసి, కొత్త కాపు కోసి కొంగు చాటునున్న పొంగులన్నీ చూస్తే దాని తడుకు బెళ్ళుకు తొణికి నప్పుడి. నాకు తెలిసి తెలుగు ఇండస్ట్రీలో ఎవరు కూడా ఇలాంటి గడప లేదు. సాహసం కూడా ఎవరు చేయరు. వాడిని ఎందుకే నిలబెట్టి ఆడుకుంటారు బాబు? అదే ఆ గుండుకి అది నిజంగా చాలా చూడవచ్చు. ఈ పర్ఫార్మెన్స్ పెట్టి నన్ను హట్ చేశారు. నేను ఉండను, నేను వెళ్ళిపోతున్నాను, నేను వెళ్ళిపోతున్నాను అంతే. అసలు ఇంత చెత్త డాన్స్ చూసాక ఇక్కడ కూర్చుంటే నా పరు. కళామాతల్ని ముద్దు బిడ్డ బాగుంటే అర్థమైందా? గుడది గుడమై గుడమై. మీ సినిమాలో ఏమైనా అవకాశం ఇస్తారేమో. నా సినిమాలో నా సినిమాలో ఏం చూసావు ఇప్పటిదాకా? అల్లర్ పీరియడ్ చూసా సార్. అల్లర్ పీరియడ్ చూసావు? ఏం చూసావు అందులో? ఆ సినిమాలోని రమ్యకృష్ణ గారి బొడ్డు మీద, అది బత్తాయికాయ తర్వాత ఫైట్ ఒకటి అయ్యాను చూసావా? లేదు సార్, అది చూసి కట్టేశాను. పెళ్లి సందడి? పెళ్లి సందడి కాదు సార్, అది కూలీ నెంబర్ వన్ చూసా సార్. కూలీ నెంబర్ వన్ చాలా ఇష్టం సార్. అది ఏం చూసావు అందులో? టబ్బు గారు స్విమ్మింగ్ పూల్ పడుకున్నాడు, హంస వచ్చి టిక్ టిక్ అంటారు కదా సార్, అది టిక్ టిక్ అంటారు కదా సార్. అది సినిమాలు అయితే ఇంకేం చూడ్డాడు. మూర్తి చెప్పాలి వాడి సంగతి చూడేందో సార్. ఈవిడ బాగా చేసింది సార్. ఈవిడ నువ్వు బాగా చేస్తావు. సౌందర్య లహరి వెళ్ళింది సార్, అది బాగానే ఉంది. సౌందర్య థ్యాంక్ యూ. మరొక నూతన ఎపిసోడ్ లో కలుసుకుందాం. అంతవరకు రమ్య లహరి కార్యక్రమానికి సెలవు. తిరుగులేదు, అది పంచెస్ కి ఎదురు లేదు, వీరిద్దరూ కలిస్తే కామెడీకి కొదవలేదు. ఈ క్రేజీ కాంబినేషన్ మనందరినీ ఇప్పుడు హిలేరియస్ గా నమ్మించడానికి రాబోతోంది. ప్లీజ్ వెల్కమ్ అదరే ఎవి అలాంగ్ విత్ దిస్ టీమ్.
ఎప్పుడైనా వస్తా, ఎక్కడికైనా వస్తా, ప్రేమిస్తే ప్రాణం ఇస్తా, ఎదురొస్తే అంత చూస్తా, అందుకే పెట్టారన్న పేరు పిస్తా. మంచినీళ్ళుంటే ఇవ్వన్నా, దాహంగా ఉంది. ఏమన్నా అన్నా అన్నావా? నన్ను అన్నా అన్నావా? అయితే ఈ రోజు నుంచి నువ్వు నా తమ్ముడివిరా. నువ్వు నీళ్ళు అడిగావు కదా. నమస్కారం అమ్మా. నమస్కారం. మీ చల్లని చూపు ఎప్పుడు మాపై ఇలాగే ఉండాలమ్మా. అయ్యో అయ్యయ్యో, చిన్నపిల్లలు తింటారు మిఠాయిలు, బాత్రూమ్ లో వాడతారు పినాయిలు, నాకిద్దరు ఉన్నారు పూర్వం బొక్కు అబ్బాయిలు. ఏడు మీ అబ్బాయి పిలు. నాలుగు కాళ్ళు చరచరగా, రెండు కళ్ళు చురచురగా, దిక్కులన్నీ ఎడపెడగా. అయ్యా 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 అయ్యా, ఎంట్రీ ఇచ్చింది చాలయ్యా, అదిరిపోయింది అయ్యా. అదిరిపోయిందా? అయ్యా అయ్యా అయ్యా, ఓకేనా అమ్మా? ఓకేనా? అయితే ఓకే. అన్నవరం, గన్నవరం, భీమవరం, చోడవరం, ఊరైనా పేరైనా పగలైనా రాత్రి అయినా ప్రేమిస్తే వస్తా రానని చూస్తా, అందుకే పెట్టాడు మా బాబు నా పేరు పీస్. కూరగాయలు వేయడానికి తీసుకురమ్మా నన్ను తీసుకొచ్చావా? మా తమ్ముడు చూసుకుంటాడులేమ్మా. డబ్బులు గుండీలో వేయడానికి తీసుకురమ్మా నన్ను తీసుకొచ్చావా? తమ్ముడు చూసుకుంటాడమ్మా. కిట్లో పంచులు వేయడానికి తీసుకురమ్మా నన్ను తీసుకొచ్చావా? మా తమ్ముడి దగ్గర ఉన్నాయమ్మా. అయ్యో అయ్యయ్యో, ఏంటయ్యా ఏది అడిగినా తమ్ముడు దగ్గర ఉన్నాయి, తమ్ముడు దగ్గర ఉన్నాయి అంటున్నావు. తమ్ముడు ఎవరి దగ్గర ఉన్నాడయ్యా? మా వాడు ఆంది వే అమ్మా. కిట్టు ఉన్నది కామెడీ లేదు, కిట్టు ఉన్నది కామెడీ లేదు, పంచి ఉన్నది పేలట్లేదు. వాటన్నా వాట్ ఇస్ దిస్ అన్నా. వచ్చేదన్నా, నేను చూసుకుంటానా? నేను చూసుకుంటా. నువ్వు చూసుకుంటా చూసుకుంటా అని ఏం చేసావో నాకు తెలుసురా. కొత్త టీం పెట్టాడు, కూటం పెట్టి టీమ్ లీడర్ అయిపోయావుగా. అయ్యో అన్న, నీకు నీ పుట్టినరోజు కంటే నేను టీమ్ లీడర్ అయిన రోజు ఎక్కువ రోజులు గుర్తున్నట్టుందన్నా. నువ్వు చేసిన పని ఎలాంటిదిరా? అయ్యో అన్నా అన్నా, తమ్ముడు పిస్తా బాదం పిస్తా బాదం. అయ్యో 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 అయ్యో, నా కొడుకులు బాదం పిస్తాలా కలిసిపోతే ఈ లోకాన్నే మర్చిపోతున్నారే. ఒరేయ్ కాస్త తల్లిని పట్టించుకోండిరా. నువ్వు ఎలా ఉన్నావమ్మా? నేనెంత అయ్యా, అప్పటి నుంచి ఇలాగే ఉన్నానయ్యా. అప్పటికీ ఇలానే ఉంటావమ్మా. అప్పుడు టీమ్ లీడర్ అయ్యావు కదా, మీ మధ్య సత్సంబంధాలు ఎలా ఉన్నాయయ్యా? కంటెస్టెంట్ గా ఉన్నప్పుడు కార్తీకి సూర్యకి మధ్య ఉన్న సంబంధంలా ఉండేదమ్మా. నేను టీమ్ లీడర్ అవగానే వారికి స్ట్రింగ్ ఆపరేషన్ కి మధ్య సంబంధంలా తయారైందమ్మా. తమ్ముడు, టీమ్ లీడర్ గా సక్సెస్ఫుల్ అయ్యావు కదా, నా దగ్గర ఏం నేర్చుకున్నావు? ఎలా చేయకూడదో నేర్చుకున్నానన్నా. మోసం చేయకుండా టీమ్ మెంబర్స్ అందరికి పేమెంట్ ఇవ్వడం కరెక్ట్ గా నేర్చుకున్నానన్న. కొంతమంది టీమ్ లీడర్ నీ దగ్గర వర్క్ చేస్తే బాగుండేదన్న. అంటే వాళ్ళు టీమ్ మెంబర్స్ కి డబ్బులు? తమ్ముడు, నువ్వు అన్నని కాదని బయటకు వెళ్ళావు, ఎలా ఉందిరా ప్రపంచం? మంచి పేరు తెచ్చుకున్నానన్న. నా దగ్గర ఉంటే ఇంకా మంచి పేరు వచ్చేదిగా. నీకా నాకా అన్న? అయ్యో చూసారా, మాటలు రాని తమ్ముడికి మాటలు నేర్పిస్తే నాకే తూట్లు తూట్లు పడుస్తున్నాడే. అంత ఎత్తుకెది కావా తమ్ముడు? ఎంత ఎదిగినా బయట కిందకు రాగే వాళ్ళు చాలా మంది ఉన్నారన్నా. అయ్యో అయ్యో, ఇంకెప్పుడు బాగుపడతారా మీరు? మీ పెళ్లి చూసి పోతాను, పెళ్లి చేసుకోండిరా. చూడమ్మా సిద్ధమ్మా, పెళ్లి శ్మశానం రెండు ఒకే లాంటివి. ఇక్కడ ప్రశాంతత ఉండదు, అక్కడ ప్రశాంతత ఉంటది, అంతే తేడా. మిగతాంతా సేమ్ టు సేమ్. ఒరే నాన్న, నువ్వు అన్న చేసుకోరా. అయ్యో పోమ్మా. సర్లే అమ్మా, నేను సిగ్గుపడిపోమంటే నిజంగానే వెళ్ళిపోయింది. అయ్యా 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 అయ్యా, తమ్ముడు రాకరాక ఇంటికి వచ్చాడు, నువ్వు వెళ్ళి పాలు తీసుకురారా. ఏంటమ్మా ఇది, కంటెస్టెంట్ గా ఉన్నప్పుడు టీ ఇచ్చి, టీమ్ లీడర్ అయ్యాక టీ ఇచ్చి, మీరు బిర్యానీ పెట్టేది ఎప్పుడమ్మా? పెళ్ళంట పెళ్లి, పెళ్లి చేసుకోవాలంటే అమ్మాయి నచ్చాలి, అమ్మాయి నచ్చాలి అంటే మనసుకు నచ్చాలి. అంటే ఒక అమ్మాయిని చూడగానే గుండెలో గంట టంగిన మోగాలి, రక్తం కాళ్ళ నుంచి తల వరకు సర్రన పాకాలి, అప్పుడు కదా ప్రేమ పుట్టేది. అమ్మాయి అంటే అనసూయలు అందంగా ఉండాలి, అనసూయలు అంటే అమ్మాయి దొరికితే ఓకే. నేను అనసూయాలంటే అమ్మాయి కావాలంటే అంతకంటే అందమైన అమ్మాయి వచ్చిందే.
మే బెల్లు కొట్టేలే కాళ్ళే చుట్టేలే పిల్లని ఇల్లే. ఈ అమ్మాయి నాకు బాగా నచ్చేసింది, దీన్ని నేను పెళ్లి చేసుకోవడానికి రెడీ. అయ్యో బస్ వస్తుంది. థాంక్స్ అన్నా, భారీ ప్రమాదం నుంచి నా బస్సును కాపాడారు. థాంక్స్ అండి నన్ను కాపాడినందుకు. ఓకే థాంక్స్ 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 థాంక్స్. అయ్యో అన్నా, పాల కోసం వచ్చి ఇక్కడ ప్రత్యాపారం చేస్తున్నా వెంటనా. నేను ఇక్కడ అమ్మాయిని ప్రేమించాను, ఎలా ఉందో చెప్పరా? నీళ్ళ ట్యాంకర్ మీద చీరారేసినట్టే ఉందన్నా. అన్నా రేయ్ నా కళ్ళతో చూడరా, కొంపతీసి మా దొరబాబుని కళ్ళేమన్నా దానం చేశాడన్నా. ఏదేమైనా నేను ఈ అమ్మాయిని ప్రేమించాను, పెళ్లి చేసుకుంటాను. అమ్మనే ఎలా ఒప్పించాలో అర్థం కావట్లా. నేను చూసుకుంటాను, వదిలేనా? నువ్వు చూసుకుంటాను ఏం చేసావు అందరికి తెలుసురా. యో ఎక్కడి నుంచో వచ్చినోడికి అన్నం పెట్టింది నువ్వే కదన్నా. అన్నం పెట్టింది నువ్వే కదరా. ఓకే అన్నా. అయ్యా పాల కోసం వెళ్ళి గేదెం తోలుకొచ్చావేంటయ్యా? మీరేదన్నా సరే నేను దీన్ని ప్రేమించాను, పెళ్లి చేసుకుంటాను, ఏవే రా. దేనికైనా ముహూర్తం ఉంటుందయ్యా? ముహూర్తాలు ఏమి లేవు, మూడు వచ్చినప్పుడే ముహూర్తం. మీరు పడగలండి. లైట్ ఆర్పమంటారా? లైట్ వేసినా ఆర్పినా నువ్వు అలాగే ఉంటావు, మాకు తెలుసులే. ఏం పర్లేదు, కమాన్. అయ్యా జాగ్రత్త అయ్యా. నువ్వు దీన్ని చూస్తుండు, నేను వాళ్ళని చూసుకుని వస్తా. అయ్యో దీన్ని చూడకంటే వాళ్ళ తనులు తింటే ఎవడరా నువ్వు? గుర్తుపట్టలే. నువ్వు గవర్నర్ అనుకుంటున్నావా? నిన్ను గుర్తుపట్టడానికి ఎవరు నువ్వు? కీల్చి 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 కీల్చి. అప్పటి నుంచి ఇప్పటిదాకా డైలాగ్ ఇంకా రాలేదా? అప్పుడు నన్ను కొట్టి బురదలు వేశారా? ఎప్పుడైతే మీరు దొరుకుతారో మీ మీద పగ తీసుకోవాలని కడుక్కోలేదురా? ఏంటి బురదే కదా. బురదేరా బురదే. నీకోసం నేను ఆకురైడునయ్యానరా? నేను ముళ్ళు రౌడినయ్యానరా? ముళ్ళేంటి? ఆకొచ్చి ముళ్ళు మీద పడ్డా, ముళ్ళు వచ్చి ఆకు మీద పడ్డా, ఆకుకే రా బొక్క. కానీ ఇది వచ్చి నీ మీద పడితే నీకే బొక్కనా? వద్దయ్యా, తండ్రి లేని పిల్లగాడయ్యా, అల్లారు ముద్దుగా పెంచుకున్నానయ్యా. వద్దయ్యా చెప్పేది వినానయ్యా. అన్ని డైలాగులు నువ్వు చెప్తే నేను ఎప్పుడు చెప్పాలి డైలాగ్? పోలీసులు ఎక్కువ కనపడుతున్నాయనా? ఏదో ఒకటి చేసి టీమ్ లీడర్ అయిపోదాం అనుకుంటున్నాడనా? దీనికి మాత్రం నీ పోలికలు ఉన్నాయన్నా? ఏంట్లో అటు పైకి వెళ్ళలేదు, కిందకి వెళ్ళలేదు, మధ్యలో ఊగుతూ ఉంటుందన్నా? నేను మీ అన్నని ఏమి చేయను, నాకు కావాల్సింది. చూసుకోండిరా. అరే చూసుకోమన్నది మిమ్మల్ని మీరు కాదురా, వాడిని చూసుకోండి. వాడే లాగ్ అనుకుంటే వాడికంటే లాగ్ గాడ్లా ఉన్నారా? ఫైటింగ్ చేయండి రా, రండిరా. తమ్ముడు రారా, నిన్ను మోస్తూ ఫైట్ చేస్తా. నన్నెందుకన్నా మోయడం? లేకపోతే బాబు గారు ఆది వచ్చి స్కిట్ మోసాడంటారా? అయ్యో ఓకే అన్నా. వాడు ఫ్లైట్ లో అమ్మాయిని తీసుకెళ్ళిపోతున్నాడే, కాపడనా. లపట్ 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 అయ్యా లపట్. ఏంటన్నా బింద నిండిందా? రేయ్ నేను పాలు పితకట్లేదురా, ఫ్లైట్ లాగుతున్నా. రేయ్ కోపం మీద సినిమాని చూసింటావు, ఆకలి మీద సినిమాని చూసింటావు, శోభనం కోసం వెళ్తున్న సినిమాని చూసావా? చూస్తావా? అయ్యో అన్నా మొత్తానికి కథ సుఖాంతమైందన్నా, నేను వెళ్ళిపోతానన్నా. తమ్ముడు పక్కనుంటే బాగుంటుందిరా నువ్వు. అయ్యో నా పాత సామాన్లు అమ్ముకునే బ్యాచ్ చాలా మంది ఉన్నారన్న, వాళ్ళ కోసం వెళ్ళాలి. రేయ్ అప్పుడప్పుడు పండగలకు వస్తా ఉండు. వస్తా వస్తా అమ్మా, నువ్వు ఎప్పటికీ ఇలాగే ఉండు. ఓకే అమ్మా. నా మీద కాన్సన్ట్రేషన్ చేశాడంటయ్యా. మనకు సాంగ్ టైం అండి, లెట్స్ గో. చింత చచ్చిన పులుపు చావలేదు అంటే ఏంటో తెలుసా? తెలీదా? అయితే స్కిట్ చూడండి ప్లీజ్. వెల్కమ్ చమ్మక్ చంద్ర అలాంగ్ విత్ కూసింది కోయిలమ్మ. లోపలికి వెళ్ళి పాయసం రెడీ చేయి. సరేనండి. హలో
నానా ఎక్కడ దాకా వచ్చావు? బస్ స్టాండ్ దాకా వచ్చావా? అయితే డైరెక్ట్ గా ఆటోలో ఇంటికి వచ్చిన జాగ్రత్త నానా. ఓకే శివకుమార్ గారు. ఏంటి కృష్ణారావు గారు? ఏమేవ్ పాయసం పట్రా. ఇదిగోండి పాయసం. పాయసం తీసుకోండి. ఏమిటి విశేషం? ఇవాళ మా పెళ్లి రోజు అండి. హ్యాపీ మ్యారేజ్ లైఫ్. థాంక్ యూ. హ్యాపీ మ్యారేజ్ లైఫ్ అండి. థాంక్ యూ. మీ పెళ్లి రోజు ఎప్పుడండి? ఆగస్టు 15. స్వాతంత్రం వచ్చిన రోజు. నాకు స్వాతంత్రం పోయిన రోజు, దీనికి అధికారం వచ్చిన రోజు. ఒరే కుమార్. అమ్మా చెప్ప పెట్టకుండా వచ్చేసావంటే? చెప్పి రావడానికి నేనేమన్నా చుట్టానారా? అమ్మండ్రా చూడాలనిపించింది వచ్చేసాను. ఏమో కోడలి పిల్ల బాగున్నావా? బాగున్నాను అత్తయ్య. నేను లేనుగా బానే ఉంటావు. బాగా చెప్పారు. రండి కాలు కడుకుందాం. అరే కృష్ణ. నానా వచ్చేసారా? వచ్చానరా. నానా ఇవాళ మాది పెళ్లి రోజు, మమ్మల్ని ఆశీర్వదించండి నానా. పిల్ల పాపాలతో చల్లగుండండిరా. థ్యాంక్ యూ నానా. మీ అమ్మాయి బతికుంటే 10 కూరలు 10 స్వీట్లని ఇల్లంతా హడావిడి చేసేది. మామయ్య ఇంట్లోకి రండి. మామయ్య పదమ్మా పద. కృష్ణ దిండే దుప్పటి ఆ చాప తీసుకురా, బయట హాల్లో పడుకుంటా. బయట చలి పడుతుంది నానా. మీ నాన్న పులికే భయపడు, చలికేం భయపడతాడ్రా? ఒకవేళ చలి పుడితే లోపలికి వచ్చి నానా. వచ్చేస్తాను లేరా. ఓకే నానా. పడుకోపోను. నేను బయటే పడుకుంటా లేరా చిన్నోడా. అమ్మా బయట చలి పుడుద్దమ్మా, లోపల పడుకో. హాయిగా బయట పడుకుంటాలే, చల్ల గాలిస్తుంది పద. కొడుకు దగ్గర వచ్చినట్టున్నారు. అవునండి. ఈ ఎదవంటే నాకు ఏమ ప్రేమ అనుకోండి. ఈ వయసులో పిల్లల్ని ఇష్టపడకపోతే ఎవరిని ఇష్టపడతాం లేండి. మీ పేరేంటో? కాంచన. నా పేరు నందగోపాల్ అండి. ఆయన మీ కొడుకు కొడుకులా లేడండి, మీకు తమ్ముళ్ళ ఉన్నాడు. నాకు చిన్నప్పుడే పెళ్లి చేశారు. పెళ్లి చేసిన 1 సంవత్సరానికి వాడు పుట్టాడు. వాడు పుట్టిన 1 సంవత్సరానికి ఆయన దుకాణం కట్టేశాడు. ఏమన్నారు? వాడు పుట్టిన 1 సంవత్సరానికి ఆయన దుకాణం కట్టేశాడు అన్న. గంట కొట్టింది ఇక్కడ. అయ్యో ఎలా దగ్గరికి రావాలా అడగటానికి? బావిలో బకెట్ పడింది, తీస్తానే అని బావిలోకి దిగాడు. బకెట్ రాలేదు, ఆయన రాలేదు. ఐదోతనం పడింది, ఒంటరితనం మిగిలింది. ఒంటరితనం ఎంత నరకంగా ఉంటుందో నాకు తెలుసులేండి. అంటే మీ ఆవిడ కూడా? మీ ఆయన బకెట్ తన్నేసినట్టు మా ఆవిడ బిందె తన్నేసింది. ఒంటరితనం అంటే ఇంత నరకమో కదండి. మామూలు నరకం కాదు కాంచన గారు. నా జీవితం పాడగాను, జీవితంలో రుచి లేదు, పచ్చి లేదు. నానా ఏమైనా చలి పడుతుందా? లేదురా, పుడితే చెప్తాను, లోపలికి వెళ్ళిపడుకోపో. అలాగే నాన్న. వీడికి 25 సంవత్సరాలు వచ్చిందో లేదో నాన్న పెళ్లి చేయన్నాడు. నా 25 సంవత్సరాలు నా పెళ్ళం పోతే మా నాన్న పెళ్లి చేసుకుని ఒక మాట అడగలే దరిద్రుడు. అప్పటికి అర్థం చేసుకుంటాడని మా నాన్నకనే పెళ్లి సినిమా వాడికి 4 సార్లు చూపించా. నందగోపాల్ గారు, మా అమ్మకు పెళ్లి అనే టైటిల్ తో సినిమా ఏమన్నా వచ్చిందంటారా? లేదయ్యే, ఈయన కొడుకు చూపిద్దామని. ఆయన వీళ్ళకి చూపించి ఏం లాభం లేండి. పెద్ద పెద్ద చదువులు చదువుతారు కానీ పెద్దవాళ్ళ మనసులో ఏముందో అర్థం చేసుకోరు దరిద్రులు. బయట చలిగా ఉందా? అబ్బా లేదురా, చలి పెడితే లోపలికి వస్తానని చెప్పాను కదా, నువ్వు పడుకోపో. సరే అమ్మా. కాంచన గారు, మీ కొడుకు వచ్చి అమ్మ నీకు చలిగా ఉందని అడుగుతున్నాడు, నా కొడుకు వచ్చి ఏమో వచ్చి నాన్న నీకు చలిగా ఉందని అడుగుతున్నాడు, కానీ మన ఇద్దరం చలిలో ఎందుకు పడుకుంటున్నా దరిద్రులు తెలుసుకోలేకపోతున్నారు వాళ్ళిద్దరు. నానా చలి ఏమైనా పుడుతుందా? పుట్టట్లేదురా, పడుకోపో, నేను పుడతానే చెప్తానంటున్నారు కదా. సరే నానా. దరిద్రుడా. కాంచన గారు చెప్పండి. నందగోపాల్ గారు, మీ ఆయన పోయిన తర్వాత మీకు పెళ్లి చేసుకోవాలని ఆలోచన ఏం రాలేదా? కానీ ఈ పాడు సమాజం సూటిపోటి మాటలతో గుండెల్లో గుండు సూదిలో గుచ్చుతుందని గుండెను గుండ్రాయి చేసుకుని బండ్రాయి మీద నీళ్లు చల్లుకుంటూ బతుకుతున్నా. అవునా? ఈ సమాజం గురించి ఆలోచించి ఇద్దరు జీవితాలు సంకనాకిచ్చుకున్నా. కాజన్ గారు పడుకుంటున్నారా? ఏం చేస్తామండి, కాటికెళ్లే వయసులో దేవునికి మా పెళ్లి జరిగేలా చూడు అని కోరుకోవాల్సి వస్తుంది. మీది కాటికెళ్లే వయసు కాదండి. మరి కాటిక పెట్టుకునే వయసు అండి. అంత మాట్లాడిన మాటలు చాలు, కానీ నిద్ర వస్తుంది, పడుకోండి. నందగోపాల్ గారు, కాసేపు మాట్లాడచ్చుగా.
మీతో మాట్లాడాలని నాకు ఉంది నందగోపాల్ గారు. మన ఇద్దరం ఇలా మాట్లాడుకోవడం చూస్తే ఆ సమాజం వేరే ఏం నిందలేస్తుందో అని భయం అండి. జీవితం పాడగానే సమాజాన్ని భయపడి బతకాల్సి వస్తుంది. కాంచన కళ చోటలోని ఇదంతా కళ నిజం అనుకున్నా. జీవితం అంతా నా కళకణమే సరిపోయింది. దడుచుకుందా అంటే దాని కళ్ళ నేనే వెళ్ళట్టున్నా. కళ్ళ ఎలాగ వెళ్ళానుగా, ఏమో చలి పుడుతుంది, కొద్దిగా పక్కకి వెళ్దాం. అరే మా మామయ్య ఏంటి దీని పక్కన పడుకుంటుంది? ఏమైంది? మీ నాన్న పక్కింటి ఆవిడ పక్కన పడుకున్నాడండి. ఏంటా నువ్వు మాట్లాడేది? కావాలంటే నేను చూపిస్తారండి. చూడు ఎలా పడుకున్నాడు. ఏమండి, ఇందాక అక్కడే పడుకున్నాడండి మీ నాన్న. ఏ అమ్మ, మా కోటలో ఒకటి నీ ఈ పక్క నుంచి చలి పెడితే ఆ పక్కకి వెళ్తే పక్క దేశానికి వెళ్ళినట్టు అరుస్తుంది. కొన్ని చూసి చూసినట్టు వదిలేయాలమ్మా. వాళ్ళెందుకు వదులుతారులేండి నందగోపాల్ గారు. కాంచన గారు మీకు నిద్రపోలేదా? నిద్ర పాడు నిద్ర, అటు ఇటు పొర్లేతరికే నా నిద్ర మొత్తం పోయింది. అప్పుడే తెల్లారిపోయింది. అయినా మన జీవితం కూడా ఈ దుప్పట్లాగా ఎప్పుడో మరతడిపోయింది లేండి నందగోపాల్. అంతలే కాంచన గారు, మళ్ళీ రాత్రి ఎప్పుడు అవుద్దు? ఏమో ఏంటో మా నాన్న అదోలా చూస్తున్నావు. నాకేదో కన్ఫ్యూజన్ గా ఉంది మామయ్య. చాలా రోజుల తర్వాత నాకు ఒక క్లారిటీ వచ్చింది. నన్ను కన్ఫ్యూజ్ చేయొద్దు, మీకు దండం పెడతా. అర్థమైందా? ఎక్కడికి వెళ్తున్నావమ్మా? కూరగాయలకు మామయ్య. కూరగాయలు తీసుకొస్తానులే గానీ ఈ దుప్పటి లోపలి తీసుకెళ్ళు. సరే మామయ్య. కాంచన గారు, నన్ను చూడకు లోపల పాలు పొంగింది, లోపల చూసుకోమ్మప్పు. కాంచన గారు. ఏంటండి నందగోపాల్ గారు, కూరగాయలకు వెళ్తున్నాను, ఏమన్నా వస్తారా? ఒక్క నిమిషం అండి. ఒరే కుమారు, ఆ కూరగాయలకు వెళ్ళేసి వస్తారా? గుట్ట కాస్త అందుకో. నిన్నే కూరగాయలు వారానికి సరిపడా తెచ్చానమ్మా, ఇంకెందుకు? అబ్బా ఇంకొన్ని తెస్తాలేరా, ఇంకో వారం ఉంటాయేం చెడిపోతాయా? పదండి నందగోపాల్ గారు. 4 గంటల తరువాత. 4 గంటలు అయిపోయింది, కూరగాయలకు వెళ్ళిన అమ్మ ఇంకా రాలేదేంటి? కృష్ణారావు గారు, కృష్ణారావు గారు. ఏంటి శివకుమార్ గారు, కూరగాయలకు వెళ్ళిన మా అమ్మ ఇంకా దొరుకు రాలా? మీ అమ్మ రాకపోతే నన్ను అడుగుతారంటే? మా అమ్మని తీసుకెళ్ళింది మీ నాన్న కాబట్టి నేను అడుగుతున్నా. తీసుకెళ్ళింది మార్కెట్ కే కదా, హనీ మూన్ కాదు కదా. ఏం ఆడుతున్నావు నువ్వు? వస్తే చెప్పండి. చెప్తానండి. ఇదే కృష్ణారావు హనీమూన్ కినీమూన్ అని. 8 గంటల తర్వాత. 8 గంటలు అయిపోయింది, మా అమ్మ ఇంకా రాలేదు. ఏమైందండి? 8 గంటలు అయిపోయింది, మా అమ్మ రాలే ఇంకా. అబ్బా వస్తుందిలేండి. ఎందుకంత కంగారు? నోర్వై పోయింది మీ అమ్మ కాదు, మా అమ్మ. ఇగో కృష్ణారావు, కృష్ణారావు తలుపు. ఏంటి శివకుమార్, మీ నాన్న మా అమ్మని తీసుకెళ్ళి 8 గంటలు అయింది, ఇంతవరకు రాలా? మా నాన్న కూడా వెళ్ళాడు. నేను టెన్షన్ పడ్డానా? ఎందుకయ్యా టెన్షన్ పడతావు? మీ నాన్న వెళ్తే నువ్వెందుకు టెన్షన్ పడతావు? ఇక్కడ మా అమ్మ వెళ్ళింది కాబట్టి నాకు తగ్గించడం. మధ్యలో నీగోలంటే ఏం లేదండి, మొన్న మీ నాన్న ఆవిడ పక్కన పడుకొని బాగా మాట్లాడడం కల్లారా చూసా. ఏంటి మీ మామయ్య మా అత్తయ్య ఇద్దరు కలిసి రాత్రంతా మాట్లాడుతూ కూర్చున్నారా? అంటే నాకు అర్థమైపోయింది, మీ మామయ్య మా అత్తయ్యని ఎప్పుడు మా అత్తలు వేసిపోయింది. తింగరదన్న, ఏం మాట్లా నువ్వు? నలుగురు ఉన్నారంటే మొత్తం మరి పరువు పొద్దే. కిషారావు మా అమ్మ కనుక రాలేదనుకో, నీ మీద మీ నాన్న మీద పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టి బొక్కలేసి మొక్కలు కొట్టిస్తా. ఇక్కడ అమ్మా అమ్మా నువ్వు లేచిపోలేదమ్మా, నువ్వు లేచిపోలేదా? మీ ఇద్దరు కలిసి లేచిపోయారేమనుకున్నా. కోడలి పిల్ల నువ్వేమనుకున్నావురా?
అందరూ క్లారిఫై చేసిన తర్వాత నేను క్లారిఫై అయ్యాను రెడీ. ఓహో చూసావా కాజన్ గారు, మనం 4 గంటలు కనబడకపోతే వీళ్ళందరు కలిసి మన మీద ఎంత పెద్ద నిందలు మోపారో. వీళ్ళే కాదు, నాగబాబు గారు రోజా గారు కూడా మనం పోయారనుకున్నారు. సరే అందరు క్లారిటీ అయిపోయిన తర్వాత మనం ఇక్కడ ఉండి అనలాము కాంచన గారు, ఇంకెళ్ళిపోదాం పదండి రండి కాంచన గారు. ఏంటయ్యా ఇట్ట వచ్చి అటు వెళ్ళిపోతున్నా నాకు ఏం అర్థం కావట్లా. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముందయ్యా, రాత్రి వాళ్ళిద్దరు చల్లె డిసైడ్ అయ్యారు క్లారిటీ కోసం మన దగ్గరికి వచ్చారు. ఎందుకని వయసు ఎంత? 26. నాది 29. నువ్వు తమ్ముడు, నేను అన్న, ఇది ఫిక్స్. నేను ఫిక్స్ అవును. వాళ్ళు ఫిక్స్ అయిన తర్వాత నువ్వు నేను ఫిక్స్ అవ్వండి, మన ఇద్దరు బ్రదర్స్. అక్క ఫిక్స్ NTR, ANR కంబైన్డ్ గా కనిపిస్తే క్లాప్స్ విసిల్స్, మెగా స్టార్ పవర్ స్టార్ కలిసి ఫోటోకి పోజిస్తే ఫ్యాన్స్ కిక పండగే. అలాగే మన జబర్దస్త్ లో ఆది సుధీర్ కలిసి స్టేజ్ పై స్టెప్ వేస్తే స్టేజ్ షేక్ అవుద్ది, స్కిట్ సూపర్ హిట్ అవుద్ది. ఆలస్యం ఎందుకు? లెట్స్ వెల్కమ్ హై ప్రాది అండ్ రైజింగ్ రాజస్ టీమ్. నేను హైపరాది వాళ్ళ అబ్బాయిని సార్. నాకు మా నాన్న పోలికలే వచ్చినాయి. సుడిగాలి సుధీర్ వాళ్ళ అబ్బాయి, నాకు మా నాన్న పోలికలే వచ్చాయి. మీ నాన్నవి నీవి పోలికలు అంటారు, కోరికలు అంటారు. దూరం వెళ్ళిపోతారా ఏంటి? మీ నాన్న అభికి వెన్నుపాటు పొడిచాడు. మీ నాన్న వేణుకు మాత్రం పచ్చపట్టు పొడిచాడే ఏంటి? మా నాన్నకి మీ నాన్న కంపారిజన్ ఏంట్రా? అయ్యో సార్, మీ నాన్నలతో మా నాన్న కంపారిజన్ ఏంటి సార్? మీ నాన్న పులిహార కలపటంలో దిట్ట, మా నాన్న ఇంకా నిమ్మకాయ పిండి దగ్గరే ఉన్నాడు. మా నాన్న షూటింగ్ అయిపోతే ఇంటికి వెళ్తాడు. మా నాన్న ఇంటికి వెళ్తాడు, ఇంటికి వెళ్తాడు, కానీ మీ ఇంటికి వెళ్ళడు. అది అక్కడ పాయింట్. మా నాన్న 3 సంవత్సరాల నుంచి కాపాడుకుంటూ వస్తున్నాడు పరువు. మీ నాన్న 5 సంవత్సరాల నుంచి కంటిన్యూ చేస్తున్నాడు కరువు. ఫైనల్ గా మా నాన్న పులి. మా నాన్న? మీ నాన్న కూడా పులే, కాకపోతే పక్కన రాజా ఉంటది. అంటే పులి రాజా అంటే నేను చిన్న పులి రాజా? మా నాన్న దొరికాడు, మీ నాన్న దొరకలేదురా. మీ నాన్న రాసినన్నీ తవ్వితే ఇక్కడ ఉన్న వాళ్ళందరికి గురువు అయిపోతాడు మీ నాన్న. సర్లేరా, మనకు మన గొడవ ఎందుకు? కానీ ఆ స్కూల్ బస్సు ఏదో వస్తుంది కదా. అయ్యో పిల్లలు పడిపోయినట్టున్నారే. ఇంకెంతసేపు చూసుకుంటారా? నన్ను కూడా నీళ్ళు కొట్టి లేపమను, నన్ను కూడా నీళ్ళు కొట్టి లేపమను. నువ్వు సుధీర్ వాళ్ళ అబ్బాయిగా, ఆ పాటలు ఏంట్రా ఈ ఏజ్ లో? మరి నాన్న నాగరాజు అయితే కొడుకు కొండపల్లి రాజు అవుతాడా? కొడుకు కూడా నాగరాజు అవుతాడు, కాటరాజు అవుతాడు. గ్రీకు శిల్పం, అజంతా శిల్పం ఇవన్నీ వింటమే గానీ ఫస్ట్ టైం చూస్తున్నా నేను. అబ్బా, మీరు కూడా సద్దాం హుస్సేన్ పెయింటింగ్స్ కన్నా అందంగా ఉంది. ఎవరు సద్దాం హుస్సేన్ కాదురా, ఎంఎఫ్ హుస్సేన్ రా. నీ కరువులో పేర్లు కూడా మర్చిపోతున్నావా? ఎందుకో నాకు అనసూయ చాలా బాగా నచ్చింది రా. నాకు కూడా బాగా నచ్చింది. మీ సిచ్యువేషన్ నాకు బాగా అర్థమైంది. ఓ పని చేద్దాం, మీ ఇద్దట్లో ఎవరైతే క్లాస్ ఫస్ట్ వస్తారో వాళ్ళకి నేను ఒక ఇంట్రెస్టింగ్ మ్యాటర్ చెప్తాను. ఇంట్రెస్టింగ్ మ్యాటర్? ఓకే, నేనే ఫస్ట్ వస్తా. కాదు, నేను ఫస్ట్ వస్తా. ఆ పనిలో ఉండండి. ఫస్ట్ రావాలంటే ముందు మన స్కూల్కి వెళ్ళాలి. వెళ్దాం పద. ఈ స్కూల్ ఏంటో అసలు అర్థం కావు. సెలవులు ఇలా వచ్చే లోపు వెళ్ళిపోతారా? నాకు తెలిసి సెలవులు కూడా చైనా వాళ్ళు కనిపెట్టారు అనుకుంటా సార్, ఎక్కువసేపు ఉండవు. ఏంటో వాళ్ళ పిల్లలు, మనం ఇంకా పిల్లలేరు, ఇంకా రావాలి కదా. ఆహా, స్కూల్ డ్రెస్ వేసుకుని డాన్సర్ లాగా భలే ఉన్నారా అన్నట్టు చెప్పడం మర్చిపోయా. వీడు దొరబాబు కొడుకు, జూనియర్ దొరబాబు. మరి ఏంటి ఉప్మా కలుపుతున్నాడు? వాడు ఉప్మా పనులు చేస్తున్నాడని నువ్వు అడుగుతున్నావా? జ్యోతిలక్ష్మి జయమాలిని అడిగిందంట ఏంటి డాన్స్ అని. ఏంట్రా అలా మాట్లాడుతున్నావు? నా జీవితం తెరిచిన పుస్తకం లాంటిది కావాలంటే చూడు. నీ జీవితం తెలియాలంటే తెరవాల్సింది పుస్తకాలు కదరా, పెన్ డ్రైవ్. అవి తెలిస్తే తెలుస్తాయి. వాళ్ళ నాన్న పేరు చెప్పేంత పేరు వాడికి ఇంకా రాలేదు.
సరే గానీ మీ అందరూ బాగోవాలని గుడికి వెళ్ళి పూజ చేయించుకుని వస్తున్నారా? అబ్బో, ఈ మంచి లక్షణాలు కూడా ఉన్నాయి. అసలు మన అబ్బాయిలందరూ ఇలా గుడికి ఎందుకు వెళ్తారా? ఏముందిరా, అందమైన అనుకోగా ఉండే భార్య రావాలని కోరుకోవడానికి. మరి అంకుల్ ఎందుకు వెళ్తారు? మేమేమి అడిగాము, నువ్వేమి ఇచ్చావు అని అడగడానికి వెళ్తుంటారు. నాకు ఆ ప్రాబ్లం లేదురా, నాకు శాంతి దొరికింది. ఫ్యూచర్ లో దీనే పెళ్లి చేసుకోవాలంటున్నాను. ఎందుకు గొడవ పెడతారు? మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలంటే మన జాతకాలు కలవాలి. ఒక్కసారి వాళ్ళిద్దరు వాట్సాప్ చెక్ చేయి, ఎవరి జాతకం ఏంటో తెలిసిపోద్ది అంటనే. మన వెళ్ళి కూర్చుందా, పదండ్రా. ఊరు వాళ్ళు ఏంటి ఎలా చేస్తున్నారు, మాస్టర్ ఏమన్నారా? మాస్టర్ ఆల్రెడీ అబ్బాయిలు బ్రైట్ స్టూడెంట్స్, కాకపోతే అమ్మాయిలతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నారు. ఒకసారి వాళ్ళ అమ్మకి లెటర్ రాశారు. మరి వాళ్ళ అమ్మలు ఏం చేశారు? ఏదైనా సజెషన్ ఉంటే ఇవ్వండి, వాళ్ళ నాన్నలు కూడా అలాంటి వాళ్ళే, వాళ్ళు తిరిగి లెటర్ రాశారు. అది నువ్వు మాటతో నా మీదకి వస్తున్నావు? ఏ మిగుతావు, అంతకు ముందు అనేవాడు కదా ఇటు పక్క షారుఖ్ ఖాన్, ఇటు పక్క మహేష్ బాబు. అర్థం కావట్లేదా? ఒకవైపు షారుఖ్ ఖాన్, ఒకవైపు సల్మాన్ ఖాన్, మధ్యలో మహేష్ బాబు. ఇప్పుడు ఎవరో లేరు ఎకరాలు తప్ప. ఆ హెయిర్ స్టైల్ ఏంట్రా, ఆ జుట్టు ఎందుకు పెంచావు? జుట్టు ఎందుకు పెంచారా? నేనేమన్నా నీళ్లు పోసి పెంచానంటే అది పెరుగుతుంది. నన్ను ఏం చేయమంటారు? మీరు దెబ్బలకి ఇచ్చే రియాక్షన్ చాలా బాగున్నాయి నాగబాబు గారు, రోజా గారు అన్నారు అందుకని. అరే దొరబాబు, నీ గురించి చెప్పు. నా గురించి చెప్పడానికి ఏముంది సార్, మా వ్యవసాయ కుటుంబం. అవునా? నేను ఏదైనా సరే నువ్వు ఇంగ్లీష్ లోనే చెప్పాలరా. అలాగేనండి. మీ అమ్మగారి పేరు? ఫుల్ రైస్ అండి. అదేంట్రా? అన్నపూర్ణ. అన్నపూర్ణ. All of you look at the board. ఈ రోజు మన లెసన్ బాంబ్ ఫెయిల్. హిరోషిమా నాగసాకిపై బాంబులు వేయటం వల్ల అత్యంత కరువు ప్రాంతంగా ఏర్పడింది. ఊరుకోండి సార్, అంతకంటే కరువు ప్రాంతం అది. అది చూడండి అక్కడ. ఎక్కడ? అదిగో. ఏంట్రా, ఏం చేస్తా? ఏం చేస్తా? ఇరిగిపోతున్నాయి సార్ కొడుతుంటే. ఏమవుతావు అనుకున్నావురా నువ్వు? నీ గోల్ ఏంట్రా? ఏమవుతు సార్? ప్రాబ్లం అవుతుంది. ప్రాబ్లం ఏంట్రా చెప్పు. నా గోల్ అదే సార్. అదే అంటే? నీ గోల్ ఏంట్రా? నాకంటూ గోల్ అంటే రాహుల్ గాంధీ గారి పెళ్లిలో సల్మాన్ ఖాన్ గారి భార్యతో మన్మోహన్ సింగ్ గారు మాట్లాడుతున్నగా చూడాలని నా కోరిక సార్. అది ఎప్పటికీ జరగదు. రాహుల్ గాంధీ గారి పెళ్లిలో సల్మాన్ ఖాన్ గారి భార్యతో మన్మోహన్ సింగ్ గారు మాట్లాడతారు. అది కాదురా, ఫ్యూచర్ లో ఏమవుతావు? 30 రోజుల్లో హిందీ నేర్చుకోవడం అలా ఉంటాయి కదా సార్? అలాగే 30 రోజుల్లో సుధీర్ ని చేయడం ఎలా అని ఒక కోచింగ్ సెంటర్ పెడతాను సార్. నేను జాయిన్ అవ్వచ్చా? అరే కోచింగ్ ఇవ్వాల్సిందే నువ్వు, నువ్వు జాయిన్ అవ్వటువంటి కూర్చో. మీ అందరిలోకెల్లా నాకెందుకో శాంతి చాలా తెలివైంది. అంటే మామూలు తెలివైంది కాదు, బొంబాయి రావదామంటే బొంబాయి దాకా వెళ్ళొస్తుంది అది. కొన్ని జనరల్ క్వశ్చన్లు వేస్తా. శాటిలైట్ ఎవరు పంపించారు చెప్పండి. నువ్వు బాగా చెప్తావు కదా శాటిలైట్ల గురించి. శాటిలైట్ ఆయనకి శాటిలైట్ ట్యూబ్ లైట్లు తెలియదు సార్. ఫస్ట్ టైం మిషన్ ఎవరు పంపారని అడగని చెప్తాడు. చెప్తా సార్, ఫస్ట్ మిషన్, సెకండ్ మిషన్, ఎనీ మిషన్, మై ఫాదర్ సుధీర్. సుధీర్ మీకు ఆది మానవుల గురించి తెలుసా? ఆది మానవులు అంటే ఎవరు సార్? ఒక కాలంలో అడవుల్లో బట్టలు లేకుండా ఉండేవారు. అయితే వాళ్ళని వాడు నిన్నే చూశాడు సార్. వాడు నువ్వు చూసావా? ఎక్కడ చూసారా? చూశాడు సార్. ఏంటి గోగుతున్నావు? ఆయన గొట్టగా నా పక్కన కూర్చోబెట్టారు. ఎవరిని పట్టుకుని గొట్టం అంటున్నావు? లేడీ గట్టపులో ఉన్న కిరా కార్పిని, ఆసం అప్పిని ఏకకాలంలో గట్టం చేయగలరు. వాడు గొట్టం ఏంటి? నువ్వు మధ్య మధ్యలో వేసి నీ డౌట్స్ ఏంటి అసలు? లాస్ట్ అండ్ ఫైనల్ మ్యాథమెటికల్ లాజికల్ క్వశ్చన్. దివ్య 30 కిలోమీటర్ స్పీడ్ తో స్కూటీ మీద అమీర్ పటేల్ వెళ్తుంది. 50 కిలోమీటర్ స్పీడ్ తో మోహిత్ కార్ లో అమీర్ పటేల్ వెళ్తున్నాడు. వీళ్ళిద్దరు ఎప్పుడు ఎక్కడ కలుస్తారు? సాయంత్రం 6 గంటలకు కృష్ణకాంత్ పార్క్ లో సార్. కృష్ణకాంత్ పార్క్ లో సార్. నీకు మ్యాథ్స్ బాగా వచ్చు అనుకుంటా? వచ్చు సార్. నీ దగ్గర 8 మామిడిపళ్ళు ఉన్నాయి. అవును సార్. అందులో 6 కుళ్ళిపోయి, 2 బాగున్నాయి. ఇప్పుడు ఎన్ని పళ్ళతో జ్యూస్ చేస్తా? నేను 8 పళ్ళతో జ్యూస్ చేస్తానండి. 8 పళ్ళతో ఎలా చేస్తా? వాడికి ఉత్పత్తి చేయటమే కానీ వృధా చేయటం తెలియదు సార్.
ఈ రోజు మీ సంగతి ఏదో రిజల్ట్ చెప్పాక తెలుస్తా. అదే మాకు కావాలి సార్. అవునా? ఆల్రెడీ మా భవిష్యత్తు అక్కడ ఆధారపడింది. ఏదో ఇంట్రెస్టింగ్ మ్యాటర్ చెప్తానండి. హలో, మా డిమాండ్స్ అన్ని ఇప్పటికిప్పుడు మీరు క్లియర్ చేయలేదు. ఈ స్కూల్ మీద బాంబేసి అందరిని చంపారు. ఎలా కనబడుతున్నారా నేను మీకు? అసలు కనిపిస్తేనే ఎలా కనబడతారు చెప్పడానికి. ఏరా మంచి జోక్? కాదు కాదు, నువ్వేసావు కదా, అది మంచి జోక్. హలో, ఏంటి తీర్చరా నా కోరికలేమి? మిమ్మల్ని ఎలా కాదురా బాంబేసాది. అరే నువ్వు కూడా రాసుకోరా. నేను రాసుకున్నారు ఆల్రెడీ. రాసుకున్నావా? ఏ తెలియట్లేదు, కలర్ లో కలిసిపోయింది. కంగ్రాట్స్, ఇద్దరు వచ్చొచ్చాం. ఆ ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఏంటంటే, లేట్ చేయొద్దు. ఐదాకు వచ్చిందండి, అయిపోయినట్టే. మావిడ నన్ను దగ్గర రానివ్వకపోతే సుధరి ఫ్లూట్ ఇచ్చాడండి. ఈ ఫ్లూట్ కాస్త వికటించి మావిడ నన్ను వదిలేసి వెళ్ళిపోయిందండి. ఇప్పుడు రెండో పెళ్లి చేసుకున్నానండి. అది దగ్గరికి రానిస్తుందా? అదేమో వారాలు వర్జాలు అంటూ నన్ను చంపేస్తుందండి. బుద్ధుందా? దుర్ముహూర్తంలో పిలుస్తారేంటి? పిలవడానికి కూడా ముహూర్తాలు ఉంటాయా? బాబుగారు అమ్మగారు అన్నారు, నమస్కారం పెట్టే. పెట్టను. ఎందుకే? దేవుళ్ళకి రాహుకాలంలో దండాలు పెట్టకూడదండి. నీకు విషయం చెప్పలేరా? అమ్మో, నాలాంటి మహాయిలని చేపట్టుకోలేస్తావా? అది దుర్ముహూర్తంలో. ఆగండి యమగడిలు, ఆగండి యమగడిలు. నీలాంటిదంతా నీ కాపురం చేయి, వెళ్ళిపో. ఇలా కాదు సార్, మళ్ళీ పిలుస్తాను, నా బాధ తెలుసుకుంటాను. ఏంటి ప్రాబ్లం ఏంటి? లాస్ట్ టైం మా ఆవిడ దగ్గర రాలేదంటే నాకు ఫ్లూట్ ఇచ్చావు, అది కాస్త వికటించి అది వెళ్ళిపోయింది. ఇప్పుడు రెండో పెళ్లి చేసుకున్నాను, ఇది అంతే దగ్గర అనివ్వట్లేదు. మన దగ్గర ఏ ఉన్నదన్నది కాదురా, దాన్ని ఎలా వాడాలన్నది తెలుసుకోవాలి ఫస్ట్. ఈ పూలు కొంత తల్లో పెట్టి ట్రంప్ పెట్టు, ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. లాస్ట్ టైం అలానే చెప్పావు, నేను అమ్మా. సరే నేను ట్రై చేస్తాను. సచ్చినోడా, నేను ట్రై చేసుకుంటాను. ఓకే, ఈ ట్రంప్ పెట్టుకో. ఇగో అదేంటి, మొత్తం ఇవ్వకుండా కొన్నే ఇచ్చావు? దానిలో చిన్న పనుందిలే నాకు. థ్యాంక్ యూ సో మచ్. బంగారం, బంగారం. ఏంటండి? నీకోసం పూలు తెచ్చాను. పూలు పెట్టుకోవడానికి ముహూర్తాలు అవసరం లేదు, పెట్టుకో. నేను వెళ్ళి ఫ్రూట్లు స్వీట్లు పట్టుకుని వస్తాను. తుప్పు పట్టిన ఇనుప శంబులు కొంటాం, పాత సామాను కొంటాం. పాత సామాన్లు అబ్బాయి, మా ఇంట్లో మూలన పాత సామాన్లు ఉన్నాయి, తీసుకుపో. పాత సామాన్ అనుకున్నాను, మరీ ఇంత పాత సామాన్ అనుకోలేదు. ఇది కూడా తీసుకెళ్ళు. ఏంటో మా ఆయనకు ఉన్నాకుంది చేస్తా, పెరిగిపోతుంది. మేడం, మరి అన్ని కలిపి 100 రూపాయలే. ఇదేంటి నాకేమింది? పని చేస్తుందా పని చేయదా, మెల్లి తిరుగున్నా ఆయన నాదేలే. ఏంటి డిఫరెంట్ ఉంది? ఎంత హాయిగా ఉంది బంగారం స్వీట్. ఎవడరా నువ్వు? అది నా పిల్లలు దానాల్లో పట్టుకున్నావుంట్రా, ఇక్కడ నుంచి. ఎవరిని పడితే వాడిని ఎందుకు ఇంట్లోకి రాణిస్తావు? నీకు అసలు బుద్ధి ఉందా? ఏమోనండి, అలా జరిపింది. నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తాను, అప్పుడే పూలు పెట్టుకో. ఫ్రెష్ అయ్యి వస్తా. ఏంటక్క, ఇంకా రెడీ అవ్వలేదా? షాపింగ్కి వెళ్దామన్నావు కదా. మా ఆయన ఇప్పుడే వచ్చాడు, ఆయనకు భోజనం పెట్టేసి వస్తాను, మీరు వెళ్తూ ఉండండి, నేను వచ్చేస్తా. ఏ ఆగండి, బయటికి పోయేటప్పుడు ఉత్తి తలలతో పోతారా, ఉండండి, పూలిస్తాను. పూలు పెట్టుకొని వెళ్ళండి, మా ఆయన కాఫీ ఇచ్చే టైం అయింది. పూలు లేవు, మా ఆవిడ చెప్పక ముందే పెట్టేసుకుందా అనమాట. ఈ రోజు బాత్రూమ్ లో దాంతో రీప్రదించుకుంటా.
తలలో నేను పూలు పెడితే నా కాపురం చిచ్చు పెట్టడానికి వచ్చారా? ఇవ్వండి ఇవ్వండి, వెళ్ళండి ఇక్కడ నుంచి. బంగారం అర్థం చేసుకోవే, ఓకేనా? పూలు నీ తలలో పెట్టుకో, ఇప్పుడు నేను ఊదుతా. ఏం చేస్తున్నావు నాన్న? దీంతో ట్రై చేసుకుంటున్నా సార్. ఎలాగా? ఏమే, నువ్వు కాదే వాడికి లీడ్నెస్ ఇచ్చింది. అయినా ఈ పూలు ఏ టైంలో పడితే ఆ టైంలో పెట్టుకోకు. అప్పులోడు వచ్చాడు, జాగ్రత్త. నేను లేనని చెప్పు. ఏమ్మా మీ ఆయన ఎక్కడ? ఊరెళ్ళారండి. ఎప్పుడు వస్తాడు? మీరు వెళ్ళాక, మీరు వెళ్ళాక. అమ్మా అప్పించినోడికి మర్యాద ఇవ్వాలని తెలియదా? కనీసం మంచి నీళ్ళదే. సరేనండి. మా ఆవిడ పూలు తీసుకురమ్మందండి, అనవసరంగా కొందాం అనుకున్నా. ఇక్కడ ఉన్నాయి, ఫ్రీగా తీసుకెళ్దాం. ఎందుకు కొన్ని జాలే. ఏడీనా వాటర్ మన్నాడు వెళ్ళిపోయాడు. ఏమండి ఆయన వెళ్ళిపోయాడు? అమ్మయ్యా ఇక్కడ నన్ను ఎవరు ఆపలేదు. ఈ పూలు నీ తల్లో పెట్టుకో. నీ అబ్బ నా దగ్గర అప్పు తీసుకుంది కాకుండా మా ఆవిడ కూడా తీసుకుంటావా? నాకేం తెలీదు. అంటే వీడి దగ్గర అప్పు చేస్తే దానికి ఫోర్చే కడుతున్నావా? నేను అలాంటి కాదే. సంగతి ఇలా గదరా, నీకు వాయి తీయాలా? నీకు దండం పెడతానరా, నా పిల్లని వదిలేయరా. అరే నీ అప్పు వదిలేస్తానరా ప్లీజ్. అప్పు వదిలేస్తా? నువ్వు చేయబట్టే కదా ఇదంతా. మళ్ళీ 5 సంవత్సరాలు అయింది, ఇప్పటి వరకు పిల్లలు లేరు. నాకేమో మ్యాటర్ తెలియక ప్రయత్నం బాగుంది. ఇదంతా నువ్వు చేయబట్టి కదా. అసలు మీరు అద్దు అర్థం చేసుకో ఈ ఒక్కసారికి ప్లీజ్. నా మాట కాదనుకో, మనకు పిల్లలు కావాలి, మన వంశం నిలవాలి కదా. మొత్తం ఆర్కెస్ట్రా ఏంట్రా? దేనికి కనెక్ట్ అవుతుందో చెప్పండి సార్, ఊదుకుంటా. నేను చెప్పాలా? నేను చూసుకుంటా. వాళ్ళ ఆయన దగ్గర నుంచి అడుగుతున్నాడు సిగ్గులే. ఇప్పటికైనా అర్థం చేసుకో, పూలు నీ దగ్గర పెట్టుకో ప్లీజ్. అసలు పూలు లేదు, ఏం లేదు. పొద్దుటి నుండి ఏంటి సోద నాకు? ఏం అసలు మడిచి జేబులో పెట్టుకునే మా పుట్టింటి పోతున్నా. పూలు నీళ్ళ చేయొద్దే, అర్థం చేసుకో బంగారు. ఈ క్షణం కోసం ఎన్ని రోజులు వెయిట్ చేసా, ఇక నాకు దీంతో పని లేదు. కుదిరే మర్చిపోవడం, మోసం చేయడం చాలా కష్టం. మరి అలాంటి తిప్పుడు ఈసారి ఎవరిని ఎలాంటి తిప్పులు పెట్టబోతున్నాడో చూద్దామా. సెలెక్ట్ వెల్కమ్ సుడి గారి సుధీర్ అలాంగ్ విత్ స్టీవ్. ఈ గెటప్ మీకు భలే సూట్ అయిందయ్యా. మీ సొంత గెటప్లైనా ఎట్లా ఉన్నాయనిపించే అంత అతుకుపోయింది. అయినా మనం చదువుకున్న చదువులకి చక్కగా ఏదైనా జాబ్ చేసుకుంటే బాగుంటదేమో. అనవసరంగా ఇది మనం చదువుకున్న చదువులకు జాబా? నువ్వు 10th పాస్ అయ్యారా? 2 సార్లు పాస్ అయ్యా ఇక్కడ. 2 సార్లు అలగలరా? ఫస్ట్ ఒకసారి పాస్ అయ్యా, మార్కులు బాగాలేదంటే మళ్ళీ రాసా, అప్పుడు పాస్ అయ్యా. దాన్ని ఫెయిల్ అయిపోయి రాయడం అంటారు రా, ఫెయిల్ అయిపోయి రాయడం అంటారు. అర్థమైందా? నువ్వు 10th పాస్ అయ్యేటి ఇలా అడుగుతావని 9th ఆపేసా.
వ్యాపారాలు అంటే ఇలా జనాలు మోసం చేసుకోవడం ఈ కాదురా. పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ ఉండాలి, ఫుల్ కార్లు బంగ్లాలు, అసలు మామూలుగా ఫుల్ రిచ్ ఉండాలరా. అంత పెద్దోడు అయిపోతే మరి నా పరిస్థితి ఏంట్రా? అప్పుడు నా పియ్యరా, నేను నెలకు 2 లక్షలు చేతం. అరే మర్చిపోయా, లాస్ట్ మంత్ 10,000 తీసుకుని ఇస్తాను. ఏమలేదు, నాకు ఎలాగ 2 లక్షలు శాలరీ ఇస్తాను, అందులో మైనస్ చేసుకోరా. ప్లీజ్ జాబ్ మాత్రం తీయద్దురా ప్లీజ్. మోని పెరప అంత పెద్ద గోల్స్ ఉండకూడదురా, సింపుల్ గా ఒక పెద్ద విల్లా, 2 కార్లు, పక్కన ఎప్పుడో పనుడు, నాకు అన్ని సేవలు అడిచేయాలి, అడిగి నెలకు ఒక 5,000 శాలరీ ఇస్తే చాలరా. ఎంత పని చేసిన 5,000 ఇస్తా? నీ రేంజ్ కదే ఎక్కువ, పనుడు నువ్వే. ఏమనుకుంటున్నారు నన్ను? చాలా అనుకున్నా. మనం గనక ఒకసారి బిజినెస్ లో దిగితే ఫస్ట్ మన కారు, దాని వెనకాల 5 కార్లు, దాని వెనకాల 10 కార్లు, దాని వెనకాల 20 కార్లు ఉంటాయి. ఇది రెంటల్ బిజినెస్? దానికి బిజినెస్ అవసరం లేదు, ట్రాఫిక్ జామ్ ఇరుక్కుపో సరిపోద్ది. మన కారు ముందు 5 కార్లు, దాని తర్వాత 10 కార్లు, అలా ఉండాలరా. అరే మనం ఇప్పుడు మన కారు ముందు ఉండాలరా. ఏమో వెనక్కి వెళ్తాం మనం, అలా వెనక వస్తారు. స్టార్ట్ వ్యాపారం స్టార్ట్ చేయాలి. రండి బాబు రండి. లేదు మంత్రం లేదు, ఒక్క తాయితే మీ లైఫ్ నే మార్చేస్తుంది. గురుజీ గారు చెప్తారు కొనుక్కోండి, 5 రూపాయలు మాత్రమే. ఎంత తాయితే? ఎంత? 5 రూపాయలు. ఆయన ఇలాంటి మూఢనమ్మకాలు నేను అస్సలు నమ్మను. మా తాయితే నమ్మను, అస్సలు నమ్మను. ఒక్క రోజు పడుకోరా శిష్య. ఇప్పుడు చూడు ఎలా ఉంటుందో. దుప్పటి కప్పాలి, దుప్పటి కప్పాలి. పడుకున్నావా? పడుకున్నాను గురుజీ. ఏమైనా కనిపిస్తుందా? ఏం కనిపించట్లేదు. ఇప్పుడు చూడు ఎలా ఉంటుందో. ఈ అయ్యగారి పెన్ ఎక్కడ ఉంది? జోబీలో ఉంది. ఎలా చెప్పావు? తాబీజ్ మహిమ. అది ఈ అయ్యగారి చేతికి ఏముంది? వాచి ఉంది. ఎలా చెప్పావు? తాబీజ్ మహిమ. హలో, పెన్ నాకు జేబులోనే ఉంటుంది, వాచ్ నాకు చేతికే ఉంటుంది, అస్సలు నమ్మను నేను ఇలాంటి. ఓహో అలాగా, ఇప్పుడు చూడు అయితే. అరే శిష్య. గురుజీ, ఈ అయ్యగారి జోబీలో ఏముంది? పెన్ ఉంది. ఎలా చెప్పావు? తాబీజ్ మహిమ. ఈ అయ్యగారి వాచ్ ఎక్కడ ఉంది? చేతికుంది. ఎలా చెప్పావు? తాబీజ్ మహిమ. అరే భలే చెప్పాడే. తక్కువ కొనండి, 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 అందరూ కొనండి. సార్ నాకు తాయి ఇవ్వండి సార్. తీసుకోండి. మీ సమస్యలు చెప్పండి. ఏంటో సార్, నాకు ఇంకా పెళ్లి కాలేదు సార్. ఇది కట్టుకో, మొలతాడికి పెళ్లి అయిపోయింది. సుధీర్కి 4 కట్టండి. దేవుడా, 4 కడితే ఇంకా. సుధీర్ బాబాకి అమ్మో. నీకేంట్రా? సంవత్సరం బట్టి ఆయన రత్నం జుత్తు రాలేస్తారు. ఇంకో ఈ తాయత్తు హెయిర్ పెరిగా హెయిర్ కట్టుకో, హెయిర్ పెరిగా హెయిర్ కట్టుకో. వెళ్ళండి. మొన్న మా నాయన కేళ్ళ నొప్పులన్నీ తాయి తీసుకున్నా మీ దగ్గర. అవును, ఆ కేళ్ళ నొప్పులు తగ్గలేదు. తాయత్ లోపల చీటీ ఉంటది. ఉంది. ఏముంది అందులో? డాక్టర్ దగ్గరికి వెళ్ళమని ఉంది. డాక్టర్ దగ్గరికి వెళ్ళి తగ్గిపోద్ది. ఇంకో బ్యాచ్ వస్తుంది. రెడీ రండి బాబు రండి. మాయా లేదు, మంత్రం లేదు. మాయా లేదు, మంత్రం లేదు. రెండు లేని ప్రజలకు పదంట. చెప్పమంటారా? స్టార్ట్ చేస్తాను చూడు. మన దగ్గరికి నాగబాబు గారు వచ్చారు, హైట్ పెరగట్లేదు అని చెప్పని. ఇదిగో ఇది ఇచ్చాం ఇవాళ టవర్ స్టార్. అవును, కొమ్మలు తగిలేస్తున్నాయంట. మాదిరి జబర్దస్త్ లో పొట్టినారేసి ఉన్నాడు కదా, హైట్ అవ్వాలని వచ్చాడు. తాయిత్ ఇచ్చాం చూసావా? డబ్బులు అవ్వలేదు, హైట్ అవ్వలేదు. రష్మి కూడా మా దగ్గరకు వచ్చింది, అందంగా తయారన్నది. ఈ తాయత్ ఇచ్చా తట్టుకోలేదు. ఆ తాయత్ ఏమో మన రోజాగారు కట్టుకున్నారు. ఇప్పుడు చూడండి ఎంత అందంగా తయారు. రోజాగారికి తాయత్ ఎందుకు? అసలు తాయత్గా అందం వస్తుంది ఎవరు కట్టుకుంటే. నా కొడుకు అనిపించుకున్నావు సీను. కమెంట్ లో ఫస్ట్ ఈడికే. ఇది పెద్ద ఎరుపులా ఉన్నాడు, భలే దొరికాడు. దొరికిందే మంచి ఛాన్స్, మొత్తం వేసేద్దాం. ఊర్లో ఏం చేస్తుంటావు? పాత పంచి చెప్పమంటారే, కొత్త పని చెప్పమంటారే. పాత పంచి ఏంటి? పాత పంచి అనుకోండి, ఎక్కడ ఉంటే ఊర్లో ఏం చేస్తానండి. మరి కొత్త పంచి ఊరెళ్ళి చేసి చెప్తానండి మీకు. దేవుడా, పాతదే పెట్టండి. ఏ ఊరు మీది? ఇప్పుడు వైజాగ్ పక్కన రాజమండ్రి అండి. వైజాగ్ పక్కన రాజమండ్రి ఏంట్రా? ఆ 2 దూరంగా ఉంటాయి కదా. అది తెలియాలని చెప్పానండి, ఊరే మాది.
పడింది ఆటోకే ఆటో. ఏం పేరు? మీ పేరు నాకేంటి? చెప్తే తెలుస్తుంది, చెప్తే తెలుస్తుంది. నీ పేరేంటి? నా పేరుని తెలుగు రాష్ట్రాలు ఎక్కడికి వెళ్ళిన చెప్తే నా పేరే చెప్పండి. మీ నాన్న ఏం చెప్తుంటాడు? ఇటు మధ్య చెప్తుండ ఇప్పుడు పెద్ద పొలాలు అంతే కదండి, పొలాలు దున్నేస్తాం కదండి, దున్నేసి ఎత్తనట్టు కొని పెడతాం కదండి, అక్కడ విత్తనం వేస్తాం, కొంచెం నీళ్ళు పోస్తాం కదండి, రెండు రోజుల తర్వాత పైకి తుమ్మని పైపోతుంది కదండి చిన్న మొక్క, అలా చెట్టు అయిపోయి పూలు పూసి కాయలు కాసి పొలం మాత్రం వచ్చేస్తాయి కదండి, మధ్య మధ్యలో గడ్డి మడుతుంది కదా, గడ్డి పీకుతాడని మా నాన్నండి, గడ్డి పీకుతాడని మా నాన్నండి. మీ నాన్న ఏం చేస్తాడండి? మా నాన్న చిలక జ్యోతిష్యం చెప్తారు కదండి. ఏమండి? ఆ చిలక జ్యోతిష్యం చెప్పడం ఎలా ట్రైనింగ్ ఇస్తా ఉంటాడండి. మీ నాన్న ఏం చేస్తాడండి? మా తాతగారికి స్వీట్ స్టాల్ ఉందండి. మీ తాతగారు కాదండి, మీ నాన్నగారు ఏం చేస్తాడండి? అంటే మా పెదనాన్న గారు స్వీట్స్ వేస్తుంటారండి, స్వీట్స్ తయారు చేస్తారు. పెదనాన్న కాదండి, మీ నాన్న ఏం చేస్తాడండి? మా చిన్నాన్న గారు ఆ స్వీట్స్ అవి జాగ్రత్తగా. చిన్నాన్న కాదండి, మీ నాన్నండి బాబు. ఆ స్వీట్స్ మీద ఈగలు వాలకుండా చూసుకుంటాడండి. నువ్వు పడుకో. అది మొహం మీద దుప్పటి ఉంది కదా, ఏం కనిపించట్లేదు కదా, ఏం కనిపిస్తుంది ఇప్పుడు కనిపిస్తే? ఇప్పుడు చూడండి ఎలా చెప్తాడు, ఏమడిగినా. అరే శిష్యా, గురుజీ రాఘవాబు గారు ముందు ఏముంది? మైక్ ఉంది. ఎలా చెప్పావు? నువ్వు చెప్పన్నా చెప్పా. అది చూసావా? హై బాబే. రాఘవాబు గారు నుదుటి ఏముంది? బొట్టు ఉంది. ఎలా చెప్పావు? నువ్వు చెప్పమంటే చెప్పా. అది హై బాబే. నువ్వు వెళ్ళు, నువ్వు వెళ్ళు. నాగబాబు గారు ముందు ఏముంది? మైక్ ఉంది. ఎలా చెప్పావు? మరి రష్మీ కాళ్ళకి ఏమున్నాయి? చెప్పులుంది. ఎలా చెప్పావు? పనులు పని తాయిత్రులు కూడా మర్చిపోయారు. నేను అమ్మనండి బాబు, నాకు నమ్మకం లేదు. నాకు నమ్మకం ఏంటండి? ఎలాగొత్తండి నమ్మకం? గురుగారు, మా ఇంటి పక్క నాకు 100,000 రూపాయలు ఇవ్వాలి కదా. అవును. వాడు ఇచ్చేసాడు సార్. ఇచ్చాడా? ఈ తాయి కట్టుకున్నా కదా ఇచ్చాడు. నాకు ఒకడు ఎప్పటి నుంచో 50,000 రూపాయలు ఇవ్వాలండి. 50,000 ఇవ్వాలా? ఈ తాయి తీసుకెళ్ళాడు కట్టు, 50,000 ఇచ్చేస్తాడు. రెండు తాయిత్తులు ఇవ్వండి. రెండెందుకు? 50,000 ఎక్స్ట్రా ఇస్తాడని. చిన్న డౌట్ ఉందండి. డౌట్ క్లియర్ అవ్వాలి అంతే కదా. నాకు అర్థమైంది గురుగారు, ఇంక లాభం లేదు, మీరు మ్యాజిక్ చేయాల్సిందే. డిజోబుల్ 500 మీరు ఢిల్లీ చూడండి మ్యాజిక్. ఇప్పుడు 500 నదిలో పెట్టుకున్నా కదా. ఏంటండి పిలిచారు? ఇట్రా 500 చూడు. ఎవరి దగ్గర? నా దగ్గర. ఏంటి లేవా? ఆడి దగ్గర ఉంటాయి. ఎవరి దగ్గర? మీరు అన్నారు కదండి. అదేంటి? వీడి దగ్గర మాయమైంది, ఆడి దగ్గర ఉంటది. వీడి దగ్గర మాయమైన తర్వాత వీడి దగ్గర వచ్చాను. ఇప్పుడు అది ఇవ్వు, మళ్ళీ యాస్టిక్ జోలో పెడతా చూడు. ఇప్పుడు మళ్ళీ చూడు. కరెక్ట్గా లేవు. ఏంటి ఇప్పుడు మళ్ళీ మ్యాజిక్? ఇప్పుడు నీ దగ్గరకు వస్తాయి. నా దగ్గర చూడు. ఇవి నా డబ్బులు అండి. మా గురుగారు మ్యాజిక్ చేశారు, డబ్బులు మావి. నీ దగ్గర మాయమే, నీ దగ్గర ఉంటాయి కదా. నా దగ్గర మాయమే, నీ దగ్గర ఉంటాయి. ఇప్పుడు నా దగ్గర మాయం అయిపోయి కదండి డబ్బులు. నా దగ్గర డబ్బులు మాత్రం ఎక్కడ ఉంటాయి చూడండి. ఇప్పుడు డబ్బులు తెచ్చింది. అయి బాబా, మ్యాజిక్ వచ్చింది నాకు. నాకు పెళ్ళి అవ్వట్లేదు గురుగారు, నాకు కూడా ఒక తాయితి ఇస్తారా? నేను ఇస్తాను, విటరండి. రాత్రి కట్టుకో, ఉదయం తీసే. రాత్రి కట్టుకుని ఉదయం తీసేలా? అంతే, నైట్ టైం పనిచేది, నైట్ టైం పనిచేది. అమ్మాయి చేస్తే. అమ్మాయి నచ్చిందా? నచ్చింది. ఒక 5 వేలు. ఎందుకండి బాబా, ఎందుకండి బాబా? ఇది కట్టుకో, అమ్మ నిన్నే చూస్తుంది. చేయగట్టు ఇలా, అమ్మాయి పక్కన అమ్మ నిన్నే చూస్తుంది. మీకు సపరేట్ గా ఎఫెక్ట్ లేదు. రండి, బ్లాక్ అండ్ వైట్ చేస్తా. రాగండి, బ్లాక్ అండ్ వైట్ చేస్తా. రాగండి. పెళ్లి చేసుకుంటా? ఒక 5 వేలు. 5 వేలు పెళ్లికి. పెళ్లి చేసుకుంటే తాయి కట్టుకోవాలి. తాయి కట్టుకుని అమ్మాయి వెనకాల వెళ్ళు, అమ్మాయిని పెళ్లి చేసుకుంటుంది. అంతేనండి పక్క.
పెళ్లి చేసుకోండి బాబే. మిమ్మల్ని నేను పెళ్లి చేసుకోవడమా? అదే తాయి కట్టుకున్నాను కదా, మీరు కట్టుకున్నారు కదా తాయి. అన్నయ్య తాయి నేను పెళ్లి చేసుకుంటే అన్నయ్య అంటారు. అన్నయ్య కాదు బగిడవుతాను నీకు. చూడండి మా చెల్లెలు నేర్పిస్తావు. ఉత్తమ జంట అనే అవార్డు కోసం నానా తంటాలు పడుతోంది ఈ జంట. మరి ఈ జంటకి ఆ అవార్డు పట్ట పండిందా లేదా తెలియాలంటే లెట్స్ వెల్కమ్ రాకెట్ రాఘవ లో మొదటి. ఆట బొమ్మలవు అంట మనమంతా తోరు బొమ్మలవు అంట. కొంచెం ఉంచరా డాన్స్ చేస్తున్నాడుగా. సరే సరే సరే. ఏమండి ఊరు నుంచి అమ్మ నాన్న వస్తున్నారంట, మీరేమంటారు? నాలుగు రోజులు ఆఫీస్ పని మీద క్యాంప్ వెళ్తున్నాను, రావద్దని చెప్పు. హలో అత్తయ్య, మీ అబ్బాయి ఆఫీస్ పని మీద క్యాంప్ వెళ్తున్నాడంట, మిమ్మల్ని ఇప్పుడు రావద్దని చెప్పమన్నాడు. వస్తాదని చెప్పింది మీ అమ్మ నాన్న? కాదు మీ అమ్మ నాన్న. నీ దిక్కుమాలను తెలివితే అట్లా నీ మా మీద ఉపయోగిస్తామంటే ఎప్పుడైనా సర్లే కాఫీ తాగుతారా? వ్యసనం తాగుతాను. ఇప్పటికిప్పుడు అది ఎక్కడ దొరుకుతుంది? వెళ్ళి కాఫీ పట్టరాయిలో ఇదిగో. ఆహా, చూడడానికి నీ మొహం చిరాగ్గా ఉన్నా సరే కాఫీ మాత్రం చాలా బాగా పెట్టావు. మార్కెట్ లో బంగారం రేటు తగ్గిందంట, చైన్ కొనుక్కుందాం అనుకుంటున్నా. కాఫీ బాగా పెట్టినప్పుడే టెండర్ కూడా పెడతాం ముందే అనుకున్నా. బంగారం లేదు గింగారం లేదు, నోరు మూసుకుని కామ్గా ఇంట్లో కూర్చోయలా. బంగారం కొనాలా వద్దా అని మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లా, కొంటాను అని ఇంటిమేషన్ ఇస్తున్నా. ఎగిరిపడే గుర్రానికైనా కళ్ళి మెయ్యి వచ్చేమో కానీ పెళ్ళాల నోటికి మాత్రం గోల్డెం వెంజలేము సార్. మనం ఏం చేయలేము, డిసైడ్ అయ్యారు. నువ్వు భారీ భారీ డైలాగులు చెప్పినా బంగారం కొంటాను కొనే తీరుతాను. గో హలో మాట్లాడుతుంటే వెళ్ళిపోతుందండి. రే ఫనీ సార్, మనం ఎవరి ఇయర్ బెస్ట్ కపుల్ అవార్డు పెడతాం కదా, అది ఈసారి ఈ కాలనీలో పెడుతున్నాం. ఏ భార్య భర్తలు అయితే అన్యోన్యంగా ఉంటారో వాళ్ళకి లక్ష రూపాయలు బహుమతి. ఈ కాలనీలో ఏ భార్య భర్తలు అన్యోన్యంగా ఉంటారో మనకెలా తెలుస్తుంది? అందుకే వాళ్ళ ఇంట్లో దూరి సీసీ కెమెరా పెడతాం అన్నమాట. ఇంట్లో బయటికి వెళ్ళినట్టున్నారు, అక్కడ పెట్టు దా పక్కింట్లో కూడా పెడతాం. విన్నావా, ఏ భార్య భర్తలు అయితే అన్యోన్యంగా ఉంటారో వాళ్ళకి లక్ష రూపాయలు ఇస్తారంట. మనకెక్కడొస్తుంది అంటే ఎప్పుడు ఇస్తాడే మన మొఖానికి? ఎప్పుడు ఎప్పుడు కొద్దిగా అన్యోన్యంగా నటించాలి, నటిస్తే వస్తాయి. ప్రేమగా నటించాలి, ప్రేమగా నటించు. దీనికి 100 ఏళ్ళు టైం ఇచ్చినా ప్రేమ అనేది దీని జీన్స్ లో ఎక్కడా రాదు. ట్రిక్స్ నేను చెప్తాను చెవిలాతే. స్కిప్పింగ్ ఏం చేస్తున్నావు పారాణి? స్కిప్పింగ్ ఆడుతున్నానండి. ఇప్పటికిప్పుడు బండల మీద నువ్వు స్కిప్పింగ్ ఆడితే గులాబీ రేకులు లాంటి నీ పాదాలు ఏమైపోతాయి పారాణి. మరేం చేయమంటారండి? ఒక పని చేయి, నా చేతులు పెడతాను, నా చేతుల మీద నువ్వు వాడుకో పారాణి. ఏమండి మీ చేతులు నలిగిపోతాయండి. నా చేతులు నలిగిపోయినా పర్వాలేదు, మన ప్రేమ మాత్రం వెలిగిపోవాలి. 10 జన్మలైనా సరే మీరే నాకు భర్తగా రావాలి. నేను అత్తయ్యాను. 100 జన్మలు కాదు కాదు కాదు, ఎన్ని జన్మలు ఎత్తినా సరే మీరే నాకు భర్తగా రావాలి. అలా అన్నావు బాగుంది. చేతులు పెట్టండి. ఆడు 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 చాలు చాలు. ఆడి ఆడి బాగా అలిసిపోయావు పారాణి అన్నట్టు స్టవ్ మీద పాలు పొంగిపోతున్నాయి. అర్జెంట్కి వెళ్ళి పాలు తీసుకో. దించు దించు. ఇదిగో పారాణి, దించేటప్పుడు నీ చేతులు జాగ్రత్త, కాలే ప్రమాదం ఉంది, మసిగుడ్డుతో దించే. ఇవే దొనపోతా దొనపోతా ఆడుకోమన్నాను కదని చెప్పి ఏనుగులా వేలి మీద తొక్కేస్తావా? నన్ను ఏనుగు అంటావా? ఏనుగున్నారు ఏనుగు అంటాను. రే సచ్చిన సరసం సరసం. పారాణి నేనేమో ఇక్కడ యోగాసనాలు వేసుకుంటూ ఉంటాను, నువ్వేమో వంటింట్లో పని చేసుకో పారాణి. రే ఫనీ చెప్పండి సార్, ఇంట్లో చెకింగ్కి వెళ్ళాలి. అదేంటి సార్, ఆల్రెడీ వాళ్ళు మనం సీసీ కెమెరాలు చూసి మార్కులు వేస్తున్నాం కదా. అది ఫస్ట్ రౌండ్ రా, ఇది సెకండ్ రౌండ్. వాళ్ళు ఎంత అన్యోన్యంగా ఉన్నా చూడాలి కదా. సార్ మీరు గ్రేట్ సార్. సూపర్, నువ్వు వెళ్ళిపోతుంది. ఎవరండి ఇంట్లో? మీరెవరండి? మేము జనాభా లెక్కలు చూడడానికి వచ్చాం సార్. పారాణి ఏమండి? జనాభా లెక్కల అధికారి వచ్చారు. జనాభా లెక్కల అధికారి. మీ పేరేంటి? నా పేరు వీణాపాణి. మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు? నేను నా పారాణి. పిల్లలేరా? వద్దనుకున్నాం. అదేంటి? రేపు పొద్దున మాకు కొడుకో కూతురు పుడితే నా భార్య మీద చూపించాల్సిన ప్రేమ వాళ్ళ మీద చూపించాల్సి వస్తుందని. వాట్ ఏ హస్బెండ్. 25 మార్కులు.
మరి మీరెందుకు వద్దనుకున్నారు? నాది కూడా సేమ్ అండి. రేపు పొద్దున్న మాకు కొడుకు కూతురు పుడితే మా ఆయన మీద చూపించాల్సిన ప్రేమ వాళ్ళ మీదకి వెళ్ళిపోతుందేమోనని భయం అండి. మీరు రేపు పొద్దున్న పిల్లలు లేకపోతే బాధపడరా? నా భార్య నాకు బిడ్డ, నా భర్త నాకు బిడ్డ. ముట్టుకోవడమే ఎక్కువ, మళ్ళీ గిర్రా గిర్రా తిరగడం అదరమా. లోపలికి వెళ్ళి పని చూసుకో. సీసీటీవీ. అమ్మో కరెక్టే కదా, కెమెరా మొత్తం చూసింటది. ఎలాగైనా దీన్ని కవర్ చేయాలి. దేవుడా, ఏ జన్మలో నీకు ఏ పూల తప్పు చేశానో గానీ ఈ జన్మలో నా పారాన్ని నాకు భారీగా చేసావు. ఒకవేళ నా పారాన్ని ముందుగా తీసుకెళ్ళిపోవలసి వస్తే నా పారాన్ని తీసుకెళ్ళొద్దు, నన్ను తీసుకెళ్ళు. నా ఇసుకొని నా పారానికే ఇచ్చే దేవుడా, నా పారానికే ఇచ్చే. కెమెరా ఎక్కడ ఉంది, నువ్వు ఎక్కడ యాక్సెస్ చేసి ఇప్పుడు? ఓకేగా, ఏమిటి వీణా పని నువ్వు మాట్లాడేది? నా ఆయుష్ కూడా నువ్వే పోసుకొని 1000 ఏళ్ళు బతుకు వీణా పని. పారాణి, నువ్వు ఎప్పుడో పొద్దున్న టిఫిన్ చేసావు, బాగా ఆకలిస్తుందేమో. మళ్ళీ ఇప్పుడు నేను నీకు ఉప్మా తినిపిస్తాను రా పారాణి, నీకు ఉప్మా తినిపిస్తాను రా పారాణి. మూడో రౌండ్. వీళ్ళ జంటను చూస్తే చాలా ముచ్చటగా ఉంది. కానీ నాకు డౌట్ సార్. ఏంటది? మీరు ఆల్రెడీ వెళ్ళారు కదా, మళ్ళీ గుర్తుపెట్టేస్తే. నిజమే రోయ్. ఇప్పుడు చూడు, ఎవరండి మీరు? ఇప్పుడు చూడు, ఎవరండి ఇంట్లో? మీరెవరండి? మేము కేబుల్ టీవీ అండి. మీ టీవీ సరిగ్గా పనిచేస్తుందిలే చూడడానికి వచ్చాం. పారాణి, కేబుల్ టీవీ సరిగ్గా వస్తుందిలే చూడడానికి వచ్చారంట. కేబుల్ టీవీ అవునా? పారాణి, ఏమైంది పారాణి? సూది గుచ్చుకుందండి. అయ్యో పారాణి, ఓ మై గాడ్, బ్లడ్ బ్లడ్. పారేది ఒక్క చుక్క రక్తమేనండి? ఒక్క చుక్క అయితే రక్తం కదా, దాంట్లో రక్త కణాలు ఉండవా? సూది గుచ్చుకుంటే ఎంత విలవెల్లాడిపోతున్నాడంటే, వీళ్ళని మామూలు దాంపత్యం కాదు. వీళ్ళకి 100కు 150, 100కు 150. గుచ్చుకున్నది సూదే కదా, పెద్ద గడ్డపారు గుచ్చుకున్నట్టు ఎక్స్ప్రెషన్ ఒకటి, మళ్ళీ దాన్ని నేను ముట్టుకుని పావాలంట, పంచర్లు వేసినట్టు. కెమెరా ముందు వెళ్ళు పారాణి, వెళ్ళు. ఏది ఏమైనా సరే నా పారాణి నా దేవత, నా దేవత. నాలుగో టెస్ట్ ఇంక ఇది ఫైనల్ అన్నమాట. ఓ సూపర్ సార్. కానీ మళ్ళీ ఎలా సార్? మళ్ళీ గుర్తుపెట్టేస్తారు కదా. అవునా? పెట్టుకో. ఎవరండి మీరు? సార్, మీరు గ్రేట్ సార్. ఏమనుకున్నావరా? సరే ఫినిష్ చేసా. ఎవరండి ఇంట్లో? మీరెవరండి? అంటే మీ ఇంట్లో వాటర్ సరిగ్గా ఉన్నాయా లేదా టెస్ట్ చేయడానికి వచ్చాం. పారాణి, పారాణి. ఏమండి? ఎవరో వాటర్ తనిఖీ చేసే అధికారులు వచ్చారంట, తనిఖీ చేస్తారంట. కాఫీ పట్టరా పారాణి? పారాణి, ఏమైంది పారాణి? డోర్లో పడి చెయ్యి నలిగిపోయింది. ఓ మై గాడ్, భగవంతుడా, నా పారాణి చెయ్యి నలిగిపోతే నేను ఆమె తీసుకుంటావా? ఓ మై గాడ్, నో, నేను కూడా చెయ్యి నలిపేసుకుంటా. బ్రోరే, మీ ఆవిడకి నలిపితే నువ్వు నలిపేసుకున్నావేంట్రా? కెమెరా ఫేవరింగ్. నా భార్య బాధపడుతుంటే నేను ఆనందంగా ఉంటాను, అందుకే నేను కూడా చెయ్యి నలిపేసుకున్నాను. ఏం చేస్తున్నావు పారాణి? మీ రక్తం తాగుతున్నానండి. అమ్మా, మీ బాధ భరించేలా చేస్తున్నానండి. మీరు గెలిచారు. గెలవడం ఏంటి సార్? మీకు తెలియదు కదా, మీ ఇంట్లో సీసీ కెమెరా పెట్టాం. ఏంటి సీసీ కెమెరా పెట్టారా? సీసీ కెమెరా. మీరు బెస్ట్ కపుల్ అవార్డ్ గెలుచుకున్నారు. బెస్ట్ కపుల్ అవార్డ్ గెలుచుకున్నారు. మీకు 1,00,000 రూపాయలు. అయ్యో పదని చూసావా, మన ఇంట్లో సీక్రెట్ కెమెరా పెట్టారంట. అవునా? తీసుకో 1,00,000 రూపాయలు, ఈ గిఫ్ట్ మీదే. థాంక్స్, ఎంజాయ్ చేసుకోండి. ఎక్కడికి వెళ్తున్నావు? ఎక్కడికేంటి, డబ్బులు వచ్చాక ఎక్కడికి వెళ్తాం? నా వాట ఏది? వాట ఏంటి గారి గుడ్డి? నువ్వు నేను 50-50 అనుకున్నావా లేదా? 50-50. కెమెరా చూసింది ఎవరు? కెమెరా ముందు అద్భుతమైన ఎక్స్ప్రెషన్ ఇచ్చింది ఎవరు? పొట్టోడా ఆడు ముందు బాగా నటించింది నేను. ఎక్కువగా మాట్లాడుతున్నావు, వాళ్ళ ముందు పొట్టోడా గిట్టాడంటే.